demo class for DSE and Gurukula teachers, TGT, PGT, SGT, school assistant, language pundit, PET, Telugu, English, any subject la gurinchi demo class ee roju. So already TET exam ayipoyinaka oka rendu batch lu start ainayi. So idi moodo batch ankovali. 15th TET exam, 12th TET exam ayipoyinaka. So munduga rendu nimishalu samastha gurinchi cheptanu. Dani tarvata asalu gurukula evaru rayali, TGT evaru rayali, PGT evaru rayali, JLS evaru rayachu, DLS evaru rayachu, vaati syllabuslu ela untayi, అసలు టెట్ 20% వెయిటేజ్ ఎలా తీస్తారు, డిఎస్సికి ఎలా తీస్తారు, గురుకులు ఎలా తీస్తారు, ఏ మీడియంలో వస్తుంది, నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా చెప్తాను. సో ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, రామయ్య కాంపిటి కోచింగ్ సెంటర్ ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ వివరాలు మీకు ఈరోజు క్లుప్తంగా లాస్ట్ మినిట్ వరకు 1:30 వరకు మీకు డెమో క్లాస్ ఉంటుంది. సో లాస్ట్ మినిట్ వరకునండి, మీ మైండ్లో ఏ డౌట్ ఉన్నా కూడా తొలగించే ప్రయత్నం చేస్తాను. డెమో క్లాస్ అంటే మీరేదో మామూలు టెస్ట్ చేస్తాను కానీ డెమో క్లాస్ పెట్టాం. బ్యాచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక అవగాహన, అంటే సంస్థ మీద ఒక అవగాహన, కోర్సు మీద ఒక అవగాహన, ఎప్పుడు డ్యూరేషన్ ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోద్ది, ఎంత ఏ టైంలో క్లాసెస్ ఉంటాయి, ఎంత ఫీజు ఉంటుంది, సో ఈ అన్ని వివరాలు కూడా క్లుప్తంగా ఆన్లైన్ తీసుకోవటం బెటరా, ఆఫ్లైన్ తీసుకోవటం బెటరా, రెండు తీసుకోవటం బెటరా అనేది మీ మైండ్లో ఏమైతే మెదులుతున్నాయో వాటన్నిటిని తొలగించే ప్రయత్నం చేస్తాను. అసలు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, గురుకుల నోటిఫికేషన్ ముందు వస్తుందా, డిఎస్సి నోటిఫికేషన్ ముందు వస్తుందా, గురుకుల నోటిఫికేషన్ వస్తే ఎంత టైం ఇవ్వచ్చు, వాటిలో ఏమేమి సిలబస్ ఉంది, ఎన్ని మార్కులకు ఎంత టైంలో ఎలా ప్రిపేర్ కావాలి, ప్రీవియస్ ర్యాంకర్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది కూడా మీ క్లియర్గా ఈ డెమో క్లాస్లో చెప్తాను. సో ముందుగా నేను గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, మొన్న 2022 టెట్ రిజల్ట్స్లో టెట్ పేపర్ వన్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రామయ్య సమస్య సాధించింది. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 133 మార్క్స్, దగ్గరకు లేదు సెకండ్ ర్యాంక్, 133 మార్క్స్తోని స్టేట్ ఫస్ట్ ర్యాంకు అంజని సాధించింది. సో పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్లో స్టేట్ ర్యాంక్ సాధించింది 129 మార్క్స్, 127 మార్క్స్ పేపర్ టూ సోషల్లో కూడా స్టేట్ ర్యాంక్ సాధించడం. స్టేట్ ర్యాంక్స్ అనేది కామన్, డెమోలో ప్రతిసారి చెప్తూనే ఉంటాను. ఈ టెట్ కూడా కామన్ అయిపోయింది, రామయ్య సంస్థకు కామన్ అయిపోయింది. సో వీటన్నిటి గురించి మీకు ఇప్పుడు డెమో క్లాసులు చెప్తాను. సో సబ్జెక్టు కూడా కంటెంట్ సార్లు అవైలబుల్ ఉన్న సార్లందరితో కూడా మీకు డెమో క్లాసులు ఇప్పిస్తాను. సో ముందుగా 2 నిమిషాలు సంస్థ గురించి, వీటన్నిటి గురించి తెలవాలంటే సంస్థ గురించి కూడా ముందు మీకు ఒక ఐడియా ఉండాలి. సో నా పేరు సిరికొండ లక్ష్మీనారాయణ, డైరెక్టర్ ఆఫ్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీఈడి. నేను చదువుకునేటప్పుడే ఎంఎస్సి మ్యాథ్స్ నాది. నేను చదువుకునేటప్పుడే ఇంటికి వెళ్ళి హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని, మ్యాథ్స్ ట్యూషన్స్. సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 10th క్లాస్ స్టూడెంట్స్కి కానీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి కానీ మ్యాథ్స్ ట్యూషన్ చెప్పేవాడిని. దాదాపు నాకు ఒక 10,000-15,000 హోమ్ ట్యూషన్ ద్వారా నేను ఎంఎస్సి చేసుకుంటూ బీఈడి చేసుకుంటూ సంపాదించేవాడిని. సో ఎంఎస్సి బీఈడి అయిపోయాక సో నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే నేను, అంటే ప్రతి ఇక్కడ ఉన్న 90% స్టూడెంట్స్ కూడా అందరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్సే. సో మనకు మన తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ వరకు చదవడానికే గగనం, ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంతో చదివినట్టు ఫీల్ అవుతుంటారు చదివిస్తే. సో దాని తర్వాత డిగ్రీ మన సొంతంగా చదువుతూనే ఉండాలి, దాని తర్వాత పీజీ మన సొంతంగా చదువుతూనే ఉండాలి, సో బీఈడి మన సొంతంగా చదువుతూనే ఉండాలి. చదువుకునేటప్పుడు మన ఖర్చులకు కానీ ఫీజులకు కానీ ఉపయోగపడాలనే ఉద్దేశం, నిరుద్యోగులు ఇట్లాంటి నాలాంటి నిరుద్యోగులు చాలామంది ఉన్నారన్న కారణంతో నేను చదువుకునేటప్పుడు ఒక 10,000-15,000 సంపాదిస్తున్నన్న ఆలోచనతో నేను ఒక్కనే చెప్పడం కాకుండా నాలాంటి 1,000 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఎంఎస్సి బీఈడి అయిపోయాక రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్గా స్టార్ట్ చేశాను. 18 సంవత్సరాల కింద రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అంటే ఇంటికి వెళ్ళి చెప్పి స్టూడెంట్, అంటే ఇంటికి వెళ్ళి చెప్పేటట్టు దాన్ని ఇన్ ట్విన్ సిటీస్, ఎనీ ఏరియా, ఎక్కడికి వెళ్ళైనా చెప్పలే లెక్చరర్స్ నా దగ్గర, కేజీ నుంచి పీజీ వరకు ఎనీ ఏరియా ఎక్కడికైనా వెళ్ళే లెక్చరర్స్ నా దగ్గర,
నాలాంటి వాళ్ళ హోమ్ ట్యూషన్ చెప్పే ట్యూటర్లు ఒక 15,000 మంది ఇంగ్లీష్ మీడియం ట్యూటర్స్ ఉన్నారు. 15,000 మంది అంటే ఒక్కొక్కరు 10-15,000 సంపాదించడమే కాదు, ఒక్కొక్కరు 50,000 సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేజీ నుంచి పీజీ వరకు, మీన్స్ అప్ టు 10th స్టాండర్డ్ వరకు స్టేట్ సిలబస్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ అండ్ ఇంటర్మీడియట్, ఎంసెట్, ఏఏఈఈ, ఐఐటి, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్, జీమ్యాట్, జిఆర్ఈ, ఇంటర్ ట్యూషన్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఎనీథింగ్, కేజీ నుంచి పీజీ వరకు సప్లిమెంటరీ ఆర్ ఇంప్రూవ్మెంట్ ఎనీథింగ్, కేజీ నుంచి పీజీ వరకు ఎక్కడైనా చెప్పే లెక్చరర్స్ నా దగ్గర ఇంగ్లీష్ మీడియం ట్యూటర్స్ ఒక 15,000 మంది ట్యూటర్స్ 18 సంవత్సరాల కిందనే ఉన్నారు. రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ అంటే ఆ టైంలో హోమ్ ట్యూషన్లో 1 సంస్థగా వెలుగొందింది. సో దాని తర్వాత ఆఫ్టర్ 1 అంటే 17 సంవత్సరాల కింద రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. హోమ్ ట్యూషన్ అంటే ఎవరు పెట్టుకుంటారు హోమ్ ట్యూషన్ను? దాదాపు ధనవంతుల పిల్లలు అమౌంట్ స్పెండ్ చే మినిమం 5-6,000 స్పెండ్ చేసే వాళ్ళు హోమ్ ట్యూషన్ పెట్టుకుంటారు విద్యార్థులు. మరి హోమ్ ట్యూషన్ పెట్టుకోలేని విద్యార్థులు ఏం చేయాలి అన్న ఆలోచనతో ఎవరైతే పేద విద్యార్థులు కానీ హోమ్ ట్యూషన్ పెట్టుకోలేని విద్యార్థుల కోసం రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ, ఇప్పుడు ఏదైతే కొనార్ థియేటర్ ఆపోజిట్లో మెయిన్ ఆఫీస్ ఉందో అదే బిల్డింగ్లో 3rd floor రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 17 కింద. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీఆర్జేసీ ఎంట్రన్స్, టీటీసీ ఎంట్రన్స్, పాలిటెక్నిక్ ఎంట్రన్స్, ఎంఎస్సీ ఎంట్రన్స్, బీఈడి ఎంట్రన్స్, ఇంటర్ ట్యూషన్స్, డిగ్రీ ట్యూషన్స్, బీటెక్ ట్యూషన్స్, ఇన్స్టిట్యూట్కి వచ్చి కోచింగ్ తీసుకునేటట్టు రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ స్టార్ట్ చేసినాం. ఈ రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా అప్పుడు మంచి రిజల్ట్స్ సాధించినాం. అప్పుడు కూడా అదే టైంలో రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ అనేది 1 సంస్థగా, ఎట్లయితే రామయ్య అకాడమీ హోమ్ ట్యూషన్ 1 సంస్థగా వెలుగొందిందో అట్లనే రామయ్య ఎడ్యుకేషన్ అకాడమీ కూడా 1 సంస్థగా వెలుగొందింది. సో దాని తర్వాత మనకు సంబంధించినంత వరకు, మనకు మీన్స్ కాంపిటేటివ్ రంగంలో, ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేటు టెట్ కండక్ట్ చేయాలన్నారో అప్పటి నుంచి నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ బీఈడి కాబట్టి నాకు బీఈడి మీద ఏం మెథడ్స్ ఉంటాయి, ఏం చెప్పియాలి, డిఎస్సికి ఎలా ప్రిపేర్ కావాలి అనేది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను డిఎస్సీ రాయకున్నా కూడా రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు దాదాపు ఒక 11 సంవత్సరాల కాలంలో, అంటే దాదాపు 2010-11 నుంచి టెట్కు సంబంధించి ఎప్పుడైతే ఎన్సిటి రూల్స్ ప్రకారం ఆర్టీ యాక్ట్ కింద ప్రతి స్టేట్ టెట్ కండక్ట్ చేయాలన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు 11 సంవత్సరాల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్ కోచింగ్ ఇచ్చాం. అదే టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012 డిఎస్సి కోచింగ్ ఇచ్చాం. అదే టైంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మోడల్ స్కూల్ టీచర్స్ కోచింగ్ ఇచ్చాం. సో అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ కోచింగ్ ఇచ్చాం. ఎప్పుడైతే నవ్యాంధ్రప్రదేశ్గా తెలంగాణగా డివైడ్ అయిపోయిందో తెలంగాణలో ఇప్పటి వరకు 3 టెట్ల కోచింగ్ ఇచ్చాం. 2016-17, 2022 నవ్యాంధ్రప్రదేశ్లో 2 టెట్ల కోచింగ్ ఇచ్చాం. నవ్యాంధ్రప్రదేశ్లో 2 డిఎస్సీలకు కోచింగ్ ఇచ్చాం ఏపీకి సంబంధించి. సో తెలంగాణలో 2017-18 డిఎస్సీ కోచింగ్ ఇచ్చాం. తెలంగాణలో 2 గురుకుల నోటిఫికేషన్ పడ్డది, 2 గురుకులకు కోచింగ్ ఇచ్చాం. సో ఓన్లీ టీచర్ జాబ్కు సంబంధించే ఎప్పుడైతే టెట్ కండక్ట్ చేయమన్నారో అప్పటి నుంచి కూడా సీటెట్ కోచింగ్ ఇస్తున్నాం. ప్రతిసారి సీటెట్ కోచింగ్ ఇచ్చే ఏకైక సంస్థ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంగ్లీష్ మీడియం చెప్పే సంస్థ ఏదైనా ఉందంటే ఒకే ఒక సంస్థ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ మాత్రమే. సో టీచర్ జాబ్కు సంబంధించి టెట్ అయినా, సీటెట్ అయినా, డిఎస్సి అయినా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా, గురుకుల టీచర్స్ అయినా 50,000 మందికి ఇప్పుడు కోచింగ్ ఇచ్చాం. 50,000 మెంబర్స్కి. ఇదంతా అండర్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్. టెట్ అయినా, సీటెట్ అయినా, డిఎస్ అయినా, గురుకుల టీచర్స్ అయినా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా, అండర్ ది రామయ్య పోలీస్ అకాడమీ కింద ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ ఇస్తున్నాం ఇప్పుడు రామయ్య పోలీస్ అకాడమీ. సో రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ టీచర్ జాబ్కి సంబంధించి చాలా బిజీగా ఉండటం వల్ల దానికి ఒక ఆఫీస్ సపరేట్ వింగ్ ఏర్పాటు చేసి రామయ్య పోలీస్ అకాడమీ దానికి ఒక అకాడమిక్ డైరెక్టర్ని పెట్టి దానికి సపరేట్ ఫ్యాకల్టీని పెట్టి దాదాపు ఒక 2,000-3,000 మందికి ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చినాక 2 ఎస్ఐ కానిస్టేబుల్స్ కోచింగ్ ఇచ్చాం. ఇప్పుడు రాబోయే 80,000 పోస్టుల్లో గ్రూప్స్కి సంబంధించి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీటన్నిటికి కూడా దాదాపు ఇప్పుడు ఒక 2,000 మందికి కోచింగ్ ఇస్తున్నాం అండర్ ది రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్. సేమ్
రామయ్య కాంపిటి కోచింగ్ సెంటర్ వింగ్ వేరే, రామయ్య పోలీస్ అకాడమీ వింగ్ వేరే, రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ వింగ్ వేరే. సపరేట్ సపరేట్ ఆఫీసులు, సపరేట్ సపరేటు దానికొక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసు, దానికొక అకాడమిక్ డైరెక్టరు, దాని కింద దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని చెప్పించి వేల మందికి ఇప్పుడు దాదాపు ఒక 10-15 వేల మందికి పోలీస్ అకాడమీ ద్వారా, సివిల్స్ కోచింగ్ సెంటర్ ద్వారా కోచింగ్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు రాబోయే తెలంగాణలో 80,000 పోస్టుల్లో కీలకమైన మేజర్ పోస్టులు ఏదైనా ఉందంటే అది టీచర్ జాబ్స్. ఎందుకంటే పోలీస్ అకాడమీ దాదాపు ఒక 17,000 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ రేపు ఆగస్టు 26 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి. సో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో మనకు అది కూడా ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ కూడా డిసైడ్ అయిపోయింది. బట్ టీచర్ జాబ్కి సంబంధించి రీసెంట్గా మనకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిపోయింది, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అయిపోయింది. సో కమింగ్ నోటిఫికేషన్ వచ్చేసి టీచర్ జాబ్ సంబంధించి ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గురుకుల నోటిఫికేషన్తో పాటు ఏ క్షణానైనా డిఎస్సి కూడా రావచ్చు. బట్ నోటిఫికేషన్ వచ్చేదని అయితే పక్కా, నో డౌట్. అందులో ఆల్రెడీ రీసెంట్గా ఫైనాన్షియల్ అప్రూవల్ అయిపోయింది గురుకుల టీచర్కి సంబంధించి. 9,100 పోస్టులు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీజీటీ పీజీ భారీ నోటిఫికేషన్ అనుకోవాల్సిందే. ఫస్ట్ గురుకుల ఏర్పడ్డప్పుడే 7,800 పోస్టులు ఫస్ట్ గురుకుల ఏర్పడ్డప్పుడు. బట్ ఇప్పుడు దాదాపు 9,100 అంటే భారీ నోటిఫికేషన్ అనుకోవాలి గురుకులకు సంబంధించి. బీఈడి వాళ్ళకి ఒక అద్భుత అవకాశం. బట్ డిఎస్సి కూడా త్వరలో వస్తుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉన్న 80,000 పోస్టుల్లో ఆల్రెడీ 13,000 పోస్టులు మనకు అప్రూవల్ అయిపోయింది. ఈ 13,000 కాకుండా రీసెంట్గా మీరు మనబడి ద్వారా 170,000 మంది స్టూడెంట్స్ మన తెలంగాణ స్కూల్లో ఇప్పుడు బళ్ళల్లో న్యూ స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా మన టీచర్లు కావాలి. సో ఈ రీసెంట్గా అంటే కమింగ్ మంత్లో, ఈ మంత్లో కానీ వచ్చే మంత్లో కానీ మనకు రేషనలైజ్ కానీ ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఏర్పడితే ఇంకా ఒక 10,000 పోస్టులు ఎక్స్ట్రా వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఒక దాదాపు డిఎస్సి ద్వారానే 20,000 పోస్టులు ఫిలప్ చేసే ఛాన్స్ ఉంది ఎస్జీటీ అంటే స్కూల్ అసిస్టెంట్ కలిపి. గురుకులు ఒక 9,000 అంటే దాదాపు ఒక ఈ 80,000 పోస్టుల్లో 30,000 పోస్టులు టీచర్ జాబ్ పోస్టులే. ఇంత గొప్ప అవకాశం మళ్ళీ రాదు. మీ క్వాలిఫికేషన్స్ తగ్గట్టు ఎవరెవరు ఏం ప్రిపేర్ అవుతుంది అనేది మీరు చూసుకోండి. మన దగ్గర అండర్ ది రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ డిఎస్సి ఉంది, గురుకుల ఉంది, తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది, మోడల్ స్కూల్ టీచర్స్ ఉంది. ఏ కోచింగ్ తీసుకుంటే దేనికి ఎలా కవర్ అయ్యింది అనేది కూడా నీకు ఈరోజు చెప్తాను మీకు. సో ఎవరైనా టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఎవరన్నా మీ రిలేషన్స్ మీ బంధువులు ఉన్నా కూడా అందరిది రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ దగ్గర భారీ నోటిఫికేషన్ రేపు పొద్దున గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది. దాదాపు ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్స్తోనే 9,500 పోస్టులు గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది, గ్రూప్ 2 నోటిఫికేషన్ రాబోతుంది. ఈసారి 100% జాబ్ కొట్టే ప్రణాళిక ప్రతి దాంట్లో కూడా రామయ్య సంస్థ మీకు అండగా ఉంటుంది. అంటే దాదాపు 50,000 మంది కోచింగ్ ఇచ్చినామంటే ఎంత ట్రస్టెడ్ అయితే కోచింగ్ సెంటర్కి. 1,000,000,000 యాడ్స్ ఇచ్చినా కూడా ఇంతమందికి ఇయ్యలేరు ఎవరైనా కూడా. మౌత్ టాక్, నేనేదో అడ్వర్టైజ్మెంట్ ఇస్తే మీరు అందరు రాలే. మీరు దాదాపు అందరు కూడా నాకు తెలిసి మీ ఊర్లో రామయ్య సంస్థ నుంచి జాబ్ వచ్చిన వాళ్ళు, ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు చెప్తే, ఆల్రెడీ జాబ్ వచ్చిన వాళ్ళు చెప్తే, రామయ్య సంస్థ గురించి వేరే వాళ్ళు చెప్తే మీరు అందరు వచ్చినారు. అడ్వర్టైజ్మెంట్ చూసి ఎవరు ఈ రోజుల్లో అంత గుడ్డిగా నమ్మట్లేదు, 10 సార్లు ఆలోచించి మెట్లెక్కుతున్నారు. సో కాబట్టి మీ నమ్మకాన్ని ఒమ్ము చేయం, నో డౌట్. అందులో మీకు తెలిసిందే, రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్ కూడా టెట్ పేపర్ 1లో కానీ, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో కానీ, పేపర్ 2 సోషల్లో కానీ స్టేట్ ర్యాంక్ సాధించడం. ఫస్ట్ టెట్ స్టార్ట్ చేసినప్పుడు 100 మంది మాత్రమే వచ్చారు. 100 మందికి 100 మంది పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10లో 5-6 ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. అట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 టెట్లు కూడా అంతే, పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్, పేపర్ 2 సోషల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10లో ఒక 5-6 ర్యాంక్స్తో పాటు 90% అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. బయట తక్కువ పర్సంటేజ్ వచ్చినా గవర్నమెంట్ ఓవరాల్గా, బట్ మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళు మాత్రం 90% అబో అందరూ కూడా మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు. సో డిఎస్సి 2012లో దాదాపు ఒక 5,000 మందికి కోచింగ్ ఇచ్చాం. 3,800 మంది దాకా ఎస్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పీఈటీ జాబ్ సాధించారు. అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఫస్ట్ మోడల్ స్కూల్ టీచర్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఓన్లీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ అన్నారు. అప్పుడు ఆ టైంలో మన దగ్గర 5,000 మంది కోచింగ్ తీసుకుంటున్నారు తెలుగు మీడియం స్టూడెంట్స్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఒక
1000 members coaching తీసుకున్నారు బట్ 5000 మంది కూడా అప్పీల్ కోర్టు ద్వారా అప్పీల్ చేస్తే అప్పుడు మన స్టూడెంట్స్ ద్వారానే మోడల్ స్కూల్ టీచర్స్ టైంలో తెలుగు మీడియం వాళ్ళకు కూడా రాసుకోవచ్చు మోడల్ స్కూల్ టీచర్స్ అనేది కోర్టు ద్వారా రామయ్య సమస్త స్టూడెంట్సే మన ప్రోత్సాహంతోని మోడల్ స్కూల్ టీచర్స్ కానీ ఇప్పుడు గురుకుల టీచర్స్ రాస్తున్నారంటే కారణం రామయ్య సమస్త స్టూడెంట్స్ రామయ్య సమస్తనే కారణం ఆ టైంలో నుంచి మోడల్ స్కూల్ టీచర్స్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ అప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం వాళ్ళే రాయాలన్నట్టే ఉంటే మళ్ళీ అప్పీల్ చేస్తే గురుకుల టీచర్స్ కూడా ఎవరైనా రాయొచ్చు అనేది కూడా మనకు ఫస్ట్ గురుకుల నోటిఫికేషన్ అప్పుడు కూడా వచ్చింది సో 4 టెట్లో తెలంగాణ ఇప్పటివరకు 3 టెట్లో ఏపీలో 2 టెట్లో కానీ ఏ టెట్ తీసుకున్నా కూడా పేపర్ 1 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ 2 సోషల్లో స్టేట్ ర్యాంక్స్తో పాటు అందరూ మంచి పర్సంటేజ్తో క్వాలిఫై అయ్యారు డిఎస్సి 2012లో 5000 మంది కోచింగ్ తీసుకుంటే 3800 మంది దాకా ఎడ్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్ లాంగ్వేజ్ పండిట్ పిఈటి జాబ్ సాధించారు అదే టైంలో మోడల్ స్కూల్ టీచర్స్లో 2000 మంది టీజీటి పీజీటి జాబ్ సాధించారు ఈ 5000 మందిలో ఇంగ్లీష్ మీడియం కూడా మోడల్ స్కూల్ ద్వారా కూడా మోడల్ స్కూల్ జాబ్ కూడా వచ్చింది తెలుగు మీడియం కోచింగ్ తీసుకొని సో అట్లా మోడల్ స్కూల్ టీచర్స్ కూడా 2000 మందికి టీజీటి పీజీటి జాబ్ సాధించారు సో దాని తర్వాత తెలంగాణ ఏర్పడ్డాక అంటే మనకు తెలంగాణ ఏర్పడక ముందు రెసిడెన్షియల్ స్కూల్ ఒక 20 మాత్రమే ఉండేవి బట్ తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా తెలంగాణ రెసిడెన్షియల్ స్కూలు బీసీ వెల్ఫేర్ కానీ సోషల్ వెల్ఫేర్ కానీ గిరిజన కానీ మైనార్టీ కానీ దాదాపు ఇప్పుడు ఒక 950 స్కూల్స్ మన తెలంగాణలో గురుకుల స్కూలు నడుస్తూ ఉన్నాయి దాదాపు మొన్న విద్యార్థులు ఇంటర్మీడియట్లో కానీ టెన్త్లో కానీ ఎంతో ప్రతిభ చూపారు మీ అందరికీ తెలిసిందే సో ఇప్పటివరకు 2 గురుకుల నోటిఫికేషన్ వచ్చింది 2 గురుకుల నోటిఫికేషన్లో కూడా 2 గురుకుల నోటిఫికేషన్లో కూడా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా సో రీసెంట్గా మనకు టెట్ 2020 రిజల్ట్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజని పేపర్ 1 పేపర్ 2 మ్యాథ్స్ సైన్స్ సరిత అండ్ సోషల్ అండ్ మమత సో ఇదే కాకుండా డిఎస్సి ఎడ్జిటి మొన్న 2017-18లో డిఎస్సి ఎడ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మహేష్ డిఎస్సి ఎడ్జిటి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మహేష్ మొన్న 2017-18లో టాప్ 100లో ఎడ్జిటి స్టూడెంట్స్ 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్ టాప్ 100లో 85 మెంబర్స్ రామయ్య సమ స్టూడెంట్స్ 2 గురుకుల నోటిఫికేషన్లో కూడా ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా ఇక్కడ మీరు చూశారు టీజీటి మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టీజీటి బయోసైన్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ టీజీటి సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఫిజికల్ డైరెక్టర్ 3 పోస్టులు ఉన్నాయి 2 జోన్లో 3 పోస్టులు రామయ్య సమ స్టూడెంట్సే క్లీన్ స్వీప్ కొన్నిట్లో 100% కొట్టినాం కొన్నిట్లో 90% కొట్టినాం ఈవెన్ టీజీటి తెలుగు అంజన్ కుమార్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సో ఫిజికల్ సైన్స్ లక్ష్మి శ్రీలక్ష్మి స్టేట్ ర్యాంక్ ఇంగ్లీష్ స్టేట్ 3rd ర్యాంక్ యాదగిరి సో ప్రతి సబ్జెక్ట్లో కూడా ఫస్ట్ ర్యాంక్తో పాటు టాప్ 10లో ఒక 5-6 ర్యాంక్స్తో పాటు కొన్ని సబ్జెక్టులో ఉన్న పోస్టుల్లో 100% కొట్టినాం కొన్ని సబ్జెక్టులో 90% కొట్టినాం కొన్ని సబ్జెక్టులో 80% కొట్టినాం కొన్ని సబ్జెక్టులో 70% కొట్టినా కొన్ని సబ్జెక్ట్ ఓవరాల్గా తీసుకుంటే 70-80% 2 గురుకుల నోటిఫికేషన్లో కూడా ఇప్పుడు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా రామయ్య సమస్త స్టూడెంట్స్ జాబ్ చేస్తూ ఉన్నారు మీరు వెళ్ళండి ఏ స్కూల్కి వెళ్ళినా మామూలుగా జనరల్ మండల పరిషత్ జిల్లా పరిషత్ స్కూళ్ళు అంటే ఎప్పటి నుంచో ఉన్నాయి మనం కోచింగ్ సెంటర్ పెట్టక ముందు నుంచే స్కూల్స్ నడుస్తూ ఉన్నాయి బట్ గురుకుల తెలంగాణ వచ్చినాక స్కూళ్ళు పెట్టినాయి అంటే న్యూ రిక్రూట్మెంట్ ద్వారా ఏర్పడ్డాయి సో కాబట్టి 2 గురుకుల నోటిఫికేషన్లో దాదాపు ఒక 10,000 మంది టీచర్లో 7-8,000 మంది నువ్వు ఏ స్కూల్కి వెళ్ళు ఒక 10 మంది టీచర్లు ఉంటే 7-8 మెంబర్స్ అక్కడ ప్రతి సబ్జెక్టు టీచర్ రామయ్య సమ స్టూడెంట్స్ ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు రీసెంట్గా ఒక అమ్మాయి వచ్చి చెప్తుంది 14 మంది టీచర్లు మా స్కూల్లో ఉంటే నేను కాంట్రాక్ట్ టీచర్ చేస్తున్నా అక్కడ 13 మంది టీచర్లు రామయ్య సమస్త స్టూడెంట్సే జాబ్ చేస్తున్నారు సార్ నన్ను కూడా రామయ్య సమస్తకు పంపించారు నన్ను కూడా నువ్వు అక్కడికి వెళ్తే గురుకుల జాబ్ కొట్టుకొని వస్తావు అంటే నేను వచ్చానని ఆమె మొన్న ఒకసారి టీచర్స్ డే రోజు ఇక్కడ స్పీచ్ ఇచ్చుకుంటూ చెప్పింది సో అట్లా అంటే రిజల్ట్స్ ఎడ్జిటి స్టేట్ ఫస్ట్ రావడం కానీ ఇప్పటివరకు అన్ని టెట్లో పేపర్ 1 పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో పేపర్ 2 సోషల్లో స్టేట్ ఫస్ట్ రావడం కానీ టాప్ 10లో 5-6 ర్యాంక్ రావడం కానీ 90% క్వాలిఫై కావడం కానీ ప్రతి గురుకులాల్లో కూడా ఏ సబ్జెక్ట్లో తీసుకున్నా కూడా
90% అంటే ఒక సబ్జెక్ట్లో 100% కొట్టాం, ఒక సబ్జెక్ట్లో 90% కొట్టినాం. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడానికి, టాప్ 10లో 5-6 రావడానికి కారణం ఏందయ్యా అంటే ఇక్కడ 3 ఫార్ములాలు యూజ్ చేస్తాం. అది ఏ కోచింగ్ అయినా కానీ, అది టెట్ అయినా, సీటెట్ అయినా, డిఎస్ అయినా, గురుకుల టీచర్స్ అయినా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 4 అయినా, ఏదైనా కూడా ఇక్కడ 3 ఫార్ములాలు. ప్రతి కాంపిటేటివ్ విద్యార్థికి కావాల్సింది కూడా అదే. అది ఏందయ్యా అంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ చెప్తున్నా కూడా నెంబర్ 1 లెక్చరర్ టీచింగ్ చేస్తాడు. రెగ్యులర్గా ఎగ్జామినేషన్ సిస్టమ్, డైలీ ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుంది. అది అప్ టు ఎగ్జామ్ వరకు ఎగ్జామినేషన్ సిస్టమ్. ఆఫ్లైన్ అప్పుడంటే ఓన్లీ బ్యాచ్ కంప్లీట్ అయ్యే వరకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టేది, ఎప్పుడు కరోనా రాకముందు. కరోనా వచ్చి ఒక విధంగా ఫైనాన్షియల్గా మనం డల్ అయినాం తప్ప, బట్ టెక్నికల్గా ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు అలా ఉన్నాం. అసలు ఆన్లైన్ కోచింగ్ అంటే ఎవరికని తెలుసా? కరోనా రాబట్టి ఆన్లైన్ కోచింగ్ తయారైపోయింది. సో మేము కూడా ఆన్లైన్ కోచింగ్ లేదు మన కరోనాకు ముందు, బట్ ఇప్పుడు ఆ ఆన్లైన్ కోచింగ్ ద్వారా 1000 మంది ఇంటికాడుండి పార్ట్ టైం చేసుకునేవాళ్ళు, పిల్లలు ఉన్నవాళ్ళు, టీచింగ్ చేసేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు చదువుకోవడానికి వీలుగా డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీ ద్వారా చెప్తున్నాం కాబట్టి ఆన్లైన్ కోచింగ్ ద్వారా చెప్పకూడదు. చాలా 1000 మంది ప్రిపేర్ అవుతున్నారు. మంచి రిజల్ట్స్ కూడా మొన్న రీసెంట్గా మన యాప్ ద్వారా తీసుకున్న వాళ్ళు కూడా టెట్ రిజల్ట్స్ మంచిగా సాధించి ఉన్నారు. బట్ ఇక్కడ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆఫ్లైన్ తీసుకున్న వాళ్ళు మంచి రిజల్ట్స్ సాధించారు. సో ఏ విధంగా మీకు సహకరించాలన్న రామయ్య సంస్థ ఉంటుంది. సో ఏ సబ్జెక్ట్లో కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు 3 ఫార్ములా, ఒకటి నెంబర్ 1 ఫ్యాకల్టీ, రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, అండ్ చదువుకోవటానికి ఇమీడియట్గా ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయటం. కోచింగ్ వరకు 3-4 మంత్స్ డ్యూరేషన్ ఉంటే నెంబర్ 1 లెక్చరర్స్తో చెప్పియటం, మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం, చదువుకోవడానికి డైలీ ఎగ్జామ్స్ పెట్టడం. అదే కాకుండా నోటిఫికేషన్ వచ్చినా రాకున్నా కూడా, ఇంకా ఎగ్జామ్ డేట్ డిసైడ్ కాకున్నా కూడా ఇంటికాడ కూర్చొని కూడా నువ్వు ఈ బ్యాచ్ అయిపోయినాక కూడా ఎగ్జామ్ రాసే విధంగా మేము మొన్న టెట్కు దాదాపు 34, 35, 36 బ్యాచ్లకు 1.5 ఇయర్ కింద స్టార్ట్ చేసినాం. జూన్ టెన్త్ వరకు ఒక్కరోజు కూడా ఎగ్జామ్ ఆగలే. ఎప్పుడో 2021-2020 డిసెంబర్లో స్టార్ట్ చేసి బ్యాచ్ అయిపోయినా కూడా ఎగ్జామినేషన్ ఆన్లైన్ ద్వారా ఒక్కరోజు కూడా జూన్ 10th వరకు ఎగ్జామ్ ఆగలే. ఉన్నారు ఎవరన్నా స్టూడెంట్స్ పాత వాళ్ళు ఎవరన్నా 34, 35 ఆగిందా ఎగ్జామ్ ఎప్పుడన్నా? ఒక్కరోజున ఎగ్జామ్ ఆగిందా? ఆగలేదు. 1.5 ఇయర్ ఒక్కరోజు కూడా. 2 సార్లు లాక్డౌన్ వచ్చింది మధ్యలో, 2 సార్లు లాక్డౌన్ వచ్చింది. మీరు అందరు ఇండ్లలో ఉన్నాడు, మేము డోర్లు వేసుకొని డిటిపి చేసినాం, ఎగ్జామ్ పేపర్ కండక్ట్ చేసినాం, ఎగ్జామ్ రాసిర్రు డోర్లు వేసుకొని. సో అటువంటి సంస్థ ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లాన్తోనే ఏ కాంపిటేటివ్ విద్యార్థికైనా కావాల్సింది ఏముంది చెప్పండి? ఒక కాంపిటేటివ్ విద్యార్థికి కావాల్సింది ఏంది? కోచింగ్ సెంటర్ నమ్ముకొని వస్తే మంచి లెక్చర్స్తో చెప్పియాలి, డైలీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, చదువుకోవడానికి ఒక ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలి, రన్నింగ్ నోట్స్తో పాటు ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయాలి, ఎగ్జామ్ వరకు గైడెన్స్ ఇచ్చుకుంటూ పోవాలి. మేము చేసేది అదే. ఆటోమేటిక్గా మీ యొక్క ర్యాంకులు వస్తాయి, జాబులు వస్తాయి, ఆటోమేటిక్గా నెంబర్ 1 సంస్థగా ఇప్పుడు ఎట్లయితే ఉందో అట్లనే సంస్థ. మీరు సక్సెస్ అవుతుంటే మాది కూడా పెరుగుతూ ఉంటుంది, సక్సెస్ రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అట్లా మేము టెట్ అయినా, డిఎస్ అయినా, గురుకుల టీచర్స్ అయినా, ఏదైనా కూడా ఇక్కడ అదే ఫార్ములా వాడతాము. ఎస్ఐ అయినా, కానిస్టేబుల్స్ అయినా, గ్రూప్స్ అయినా కూడా అదే ఫార్ములా. నెంబర్ 1 లెక్చర్ వస్తే చెప్పియటం, రెగ్యులర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం, చదువుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయటం. ఇక్కడ ఫైనల్గా కోచింగ్ అయిపోయినాక కూడా ఎగ్జామ్ డిసైడ్ అయింది. మొన్న జూన్ 12th ఉంది. జూన్ 1st నుంచి జూన్ 10th వరకు డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ పెట్టినాం. దానికంటే ముందు మే 1st నుంచి మే 30 వరకు డైలీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు పెట్టినాం. కోచింగ్ స్టార్ట్ అయినాక డైలీ టెస్ట్లు అయిన సిలబస్ మీద పెడుతూ ఉంటాం. మీరు గుర్తుపెట్టుకోండి, నేను ప్రతిసారి డెమోలో కానీ మన ఆఫ్లైన్ క్లాసులో కానీ చెప్తాను, ఆన్లైన్లో చెప్తాను, ఇక్కడ డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లో ఎవరైతే స్టేట్ ఫస్ట్ వస్తారో స్టేట్లో వాళ్ళే స్టేట్ ఫస్ట్ వస్తారు. ఇక్కడ ఎవరైతే టాప్ 10లో ఉంటారో వాళ్ళే అక్కడ గవర్నమెంట్ ఎగ్జామ్లో టాప్ 10లో ఉంటారు. ఇక్కడ ఎవరికైతే 150కి 120 వస్తాయో అక్కడ కూడా 119, 120, 121 అట్లా వస్తాయి. సో రీసెంట్గా మన గ్రాండ్ టెస్ట్ పెట్టేటప్పుడు నేను ఒక మాట అన్నా, 10 గ్రాండ్ టెస్టుల్లో
పది గ్రాండ్ టెస్టుల్లో ఎగ్జామ్ జరగక ముందే ఈ ఎగ్జామ్ జరిగేది ఇది దాదాపు 10 గ్రాండ్ టెస్టులు 5000 మంది రాస్తున్నారు శిల్పి బిల్లింగ్లో అంజనా ఫంక్షనల్లో గర్ల్స్ క్యాంపస్లో సో చాలా సీరియస్గా రాస్తున్నారు ముందుగా మీ అందరికి కంగ్రాచులేషన్ బట్ మార్క్స్ కూడా మంచి మార్క్స్ వస్తున్నాయి సో నేను ప్రతిసారి డెమో క్లాసులు కానీ ప్రతిసారి క్లాసులకు వచ్చినప్పుడు కానీ నేను చెప్తూ ఉంటాను మన ఎగ్జామ్లో మన గ్రాండ్ టెస్టులలో ఎవరికైతే ఫస్ట్ మార్క్ వస్తుందో ఎవరికైతే టాప్ 10 వస్తుందో వాళ్ళకే గవర్నమెంట్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కానీ టాప్ 10 ర్యాంక్స్ కానీ ఇక్కడ ఎన్నైతే మార్కులు వచ్చినాయో గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా అన్నే మార్కులు దాదాపు వస్తాయి ఇక్కడ ఒక 100 మార్క్స్ వస్తే గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా 100, 101, 99 వస్తాయి 120 వస్తే 119, 120, 121 వస్తాయి ఇక్కడ స్టేట్ ఫస్ట్ వస్తే గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా స్టేట్ ఫస్ట్ వస్తారు ఇక్కడ టాప్ 10లో ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్లో కూడా టాప్ 10లో ఉంటారు సో కావున చాలా సీరియస్గా రాయండి జూన్ 10th వరకు మన గ్రాండ్ టెస్ట్ ఉంటాయి జూన్ 12th రోజు మన ఎగ్జామ్ సో దాదాపు ఇప్పుడు 6-7 టెస్టులు అయిపోయినాయి ఇంకా 3 టెస్టులు మాత్రమే ఉన్నాయి సో ఇప్పటి వరకు చూస్తే మన రిజల్ట్స్ దాదాపు 6-7 టెస్టులో కూడా పేపర్ 1లో అంజని ఇక్కడ పేపర్ 1లో అంజని ఎవరమ్మా ఈ అమ్మాయి దాదాపు ఒక 5-6 టెస్టుల నుంచి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది ఈ అమ్మాయి గవర్నమెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ కానీ టాప్ 3లో కానీ ఉండబోతుంది మీరు రాసుకోండి ఇప్పుడే చెప్తున్నాను సో ఇంకా మనకు ముందే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనౌన్స్ చేసిన ఆ రోజు ఓఎంఆర్ షీట్ మీద రాస్తున్నారు కాబట్టి బబుల్ కరెక్ట్ చేయండి ఐడి నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ కరెక్ట్ చేయండి టాప్ 3లో కానీ టాప్ 1లో కానీ కొట్టబోతుంది రాసుకోండి అని చెప్పా ఎవరన్నా ఉన్నారా పాత వాళ్ళు ఆ రోజు ఉన్నారా ఎగ్జామ్ రాసినప్పుడు చెప్పానా 7th టెస్ట్ గ్రాండ్ టెస్ట్ 7th గ్రాండ్ టెస్ట్లో 10 గ్రాండ్ టెస్ట్లో 7th గ్రాండ్ టెస్ట్లో ముందు 5-6 టెస్ట్లో ఈ అమ్మాయి టాప్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ వస్తుంది మీరు రాసుకోండి టాప్ 3లో కానీ టాప్ స్ట్రేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిన ఆశ్చర్యం లేదు మీరు రాసుకోండి అని చెప్పి ఆ రోజు సో అదేవిధంగా ఈరోజు స్టేట్ ఫస్ట్ అయి తిరిగి వచ్చింది అంజని సో కాబట్టి నేను ఎప్పటి నుంచో ప్రతిసారి చెప్తూ ఉంటాను ఇక్కడ డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే కరెక్ట్గా మేము ఇచ్చే గైడెన్స్ ప్రకారం ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారో 100% గవర్నమెంట్ ఎగ్జామ్లో టెన్షన్ ఉండదు రీసెంట్గా ఎందుకంటే టెన్షన్ ఎందుకు ఉండదు డివిజనల్ టెస్ట్ రాస్తాము టోటల్ సిలబస్ ప్రిపేర్ అవుతాము అండ్ గ్రాండ్ టెస్ట్ టోటల్ సిలబస్ ప్రిపేర్ అవుతాము ఒకటి టఫ్ రావచ్చు ఒకటి యావరేజ్గా రావచ్చు ఒకటి మీడియం రావచ్చు ఒకటి ఈజీగా రావచ్చు ఎలాగనైనా టెస్ట్ చేస్తాం ఓఎంఆర్ షీట్ మీద నీకు టెన్షన్ లేకుండా 10 టెస్టులు రాసి ఇది కూడా చెప్తా 11వ టెస్ట్ అనుకో నువ్వు గవర్నమెంట్కి ఎగ్జామ్కి పో అని చెప్తూ ఉంటా 11వ టెస్ట్ అంటే మన ఇన్స్టిట్యూట్కి రాకండి గవర్నమెంట్ ఎగ్జామ్ ఎక్కడ సెంటర్ పెడితే అక్కడ పోండి అని కూడా జోక్లు వేస్తూ ఉంటా సో అట్లా ఈజీగా రాయగలిగారు మన స్టూడెంట్స్ ఎవరైనా కూడా రీసెంట్గా నేను వాట్సాప్ గ్రూప్లో చూస్తుంటే నాకు కీలో 85 వస్తున్నాయి నాకు 65 వచ్చినాయి మార్కులు కీలో 120 వస్తే నాకు 95 వచ్చింది ఏంది కారణం ఎందుకు వచ్చినాయి అట్లా కంప్యూటర్ మిస్టేక్ కాదు బబులింగ్ మిస్టేక్ ప్రాక్టీస్ లేక బబులింగ్ సరిగ్గా చేయక ఎగ్జామ్స్ రాయక కీలో వస్తాయి మనం అనుకున్నది కరెక్టే కాబట్టి కీలో వస్తాయి నువ్వు బబుల్ చేయొద్దు ఆడ నీ ఇష్టం వచ్చినట్టు ఓఎంఆర్ షీట్ మీద రాస్తే కంప్యూటర్ తెలుస్తుందా సో ఈ ప్రాక్టీస్ అనేది మీరు ఇక్కడికి వచ్చేది మీకు నాలెడ్జ్ లేక కాదు 100% మేము చేసేది ఒక 20% మాత్రమే 20% మాత్రమే మిమ్మల్ని బూస్టప్ చేసేది నేను చెప్తున్నా 100కు 50-60 మీరు సొంతంగానే తెచ్చుకోవచ్చు సొంతంగానే తెచ్చుకోవచ్చు అక్కడి నుంచి ప్రతి ఒక్క మార్కు 10 మార్కులు లెక్కనే మేము చేసేది అక్కడి నుంచి ప్రతి మార్కు మేము చేసే బూస్టప్ అనేది ప్రతి ఒక్క మార్కు కూడా 10 మార్కులు కిందనే సో ఎందుకంటే మీరు అందరు కూడా చిన్నప్పటి నుంచి చదువుకునే సబ్జెక్టే మ్యాథ్స్ చదువుకోలేదా సైన్స్ చదువుకోలేదా సోషల్ చదువుకోలేదా తెలుగు చదువుకోలేదా ఇంగ్లీష్ చదువుకోలేదా ఏం చదువుకో అన్నీ చదువుకున్నాయే బట్ షార్ట్కట్లో ఎలా చేయాలి డిస్క్రిప్షన్ చదువుకోవచ్చు ఎన్నో ఎగ్జామ్స్ రాసొచ్చారు బట్ ఇక్కడ షార్ట్కట్లో ఎలా చేయాలి టైం మెయింటెనెన్స్ ఎలా చేయాలి ఏ చాప్టర్ వెయిటేజ్ ఎలా ఉంటుంది దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సో ఎలా సక్సెస్ కావాలి ఎలా ర్యాంక్ కొట్టాలి ఎలా జాబ్ కొట్టాలి అనే గైడెన్స్ ఉంటుంది నెగిటివ్ మార్క్ ఉంటే ఏది అటెంప్ట్ చేయొచ్చు ఏది అటెంప్ట్ చేయొద్దు సో ఉన్న టైంలో ఎట్లా మనం చేయాలి అనేది కూడా లాస్ట్ ఈ కోచింగ్లో నేర్పబడేది అదే ఉంటుంది మీకు ఏం తెలియక కాదు ఇక్కడ చెప్పేది ఉర్దూ హిందీ ఏం కాదు కదా అన్నీ తెలిసిన విషయాల్ని మళ్ళొకసారి బూస్టప్లో
నువ్వు ఇంటికాడుంటే 10 నిమిషాలు ఆలోచించి ఆ క్వశ్చన్ చేయగలవు, బట్ ఇక్కడ నువ్వు 1 మినిట్లో చేసేటట్టు ఇచ్చేదే కోచింగ్ అనేది. సో కాబట్టి మీరు రామయ్య సంస్థని 100% నమ్మినందుకు ధన్యవాదాలు. సో ఇమ్మీడియట్గా రేపు స్టార్ట్ చేసుకుందాం బ్యాచ్. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న వాళ్ళే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనే కారణమేంది? సో ఈ HGT స్టేట్ ఫస్ట్ ర్యాంక్ మహేష్ దాదాపు లాంగ్ టర్మ్ తీసుకొని డిఎస్సీ HGT స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టాడు. టీజీటీ మ్యాథ్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఇదే అమ్మాయి టెట్లో పేపర్ 2 స్టేట్ 3rd ర్యాంక్. అండ్ టీజీటీ మ్యాథ్స్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. ఇదే అబ్బాయి పేపర్ 2 సోషల్ దాసరి శ్రీధర్ స్టేట్ 4th ర్యాంక్ సోషల్లో, టీజీటీ సోషల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. టెట్కమ్ గురుకుల తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా. సో వీళ్ళకే ర్యాంకులు ఎందుకు వస్తున్నాయి? లాంగ్ టర్మ్ తీసుకుంటున్నారు, ఫస్ట్ నుంచి డిసిప్లిన్గా క్లాసెస్కి వస్తున్నారు, ఫస్ట్ నుంచి డిసిప్లిన్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఫైనల్గా పెట్టే డివిజన్ అండ్ గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఉన్నారు. సో ఈవెన్ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎగ్జామ్ రాయకంటే ముందు ఇక్కడ ర్యాంకర్స్. ఫ్రేజ్ మనీ తీసుకొని టాప్ ర్యాంకర్స్ గవర్నమెంట్ ఎగ్జామ్లో తర్వాత వస్తారు. ఇక్కడ పెట్టే ఎగ్జామ్లో వాళ్ళు ర్యాంకర్స్. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లా. ప్రతిదీ కూడా టీజీటీ మ్యాథ్స్ అండ్ టీజీటీ బయోసైన్స్ సుధా స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఈవెన్ JL బోట్నీ 2nd ర్యాంక్, అంజన్ కుమార్ టీజీటీ తెలుగు స్టేట్ ఫస్ట్ ర్యాంక్, DL డిగ్రీ లెక్చరర్ జూనియర్ లెక్చరర్లో కూడా తెలుగులో ఆయన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంజన్ కుమార్. సో వీళ్ళకే ఎందుకు వస్తున్నాడు? వాళ్ళకి ఒక కమిట్మెంట్, వాళ్ళకొక రామాయ సమస్య నుంచి గైడెన్స్ అనేది. ఎగ్జామ్స్ మంచి రాశారు, కోచింగ్ ఫస్ట్ నుంచి డిసిప్లిన్గా తీసుకున్నారు. సో మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని ఫాలో అయ్యారు. సో మీరు చేయాల్సింది కూడా ఏంది, రెగ్యులర్గా క్లాసెస్కి రావాలి, రెగ్యులర్గా ఎగ్జామ్ రాయాలి, అప్ టు ఎగ్జామ్ వరకు డిసిప్లిన్గా డైలీ ఎగ్జామ్స్ రాసుకుంటూ మా గైడెన్స్ తీసుకుంటే 100% వీళ్ళు ఎట్లయితే ర్యాంక్ సాధించారో మీరు కూడా అదే విధంగా ర్యాంక్ సాధిస్తారు. సో మనం అంటుంటాం కోచింగ్కి వచ్చినప్పుడు, కొంతమంది ఏమంటుంటారంటే సార్ నేను ఎందుకు లేట్ అయింది అని అడుగుతుంటాం కోచింగ్కి వచ్చినప్పుడు. కొంతమంది లేట్ వస్తుంటారు, నేను మలక్పేట నుంచి వచ్చిన, అంబర్పేట నుంచి వచ్చిన, హయత్ నగర్ నుంచి వచ్చిన, కోటి నుంచి వచ్చిన, అందుకే మా రిలేషన్స్ వచ్చిర్రు, మా బంధువులు వచ్చి, మా అమ్మ నాన్న వచ్చిర్రు, మా తమ్ముడు వచ్చిండు, అందుకే లేట్ అయింది అంటుంటారు. బయోసైన్స్ సుధా ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా కోచింగ్కి? మహబూబ్ నగర్ నుంచి సిక్స్ మంత్స్ అప్ అండ్ డౌన్ చేసింది. ఇంటి పక్క నుండి హాస్టల్లో ఉండే మనం గంటలు లేట్ వస్తుంటాం. మహబూబ్ నగర్ నుంచి 6 మంత్స్ ఒక్కరోజు కూడా మిస్ కాకుండా. మన క్లాసులు ఎప్పుడు ఉంటాయో తెలుసా? మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఈవినింగ్ 8 వరకు క్లాసెస్ ఉంటాయి. జర్నీ 2-3 అవర్స్ జర్నీ ఆమెది. ఆమెకు వాళ్ళ హస్బెండ్ HGT టీచర్, ఆమెకు 3 పిల్లలు, ఆమె ఏజ్ 35 ఇయర్స్. అంత కమిట్మెంట్గా 6 మంత్స్ రాబట్టి ఆమె ఇక్కడికి వచ్చే వరకు, రామయ్య సంస్థలో వచ్చేంత వరకు 2 సార్లు టెట్ రాసింది. ఇక్కడికి రాకముందు 2 సార్లు టెట్ నాట్ క్వాలిఫైడ్. ఇక్కడికి వచ్చినాక 119 టెట్లో వచ్చినాయి. టీజీటీ బయోసైన్స్ ర్యాంక్ అండ్ స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ 12th ర్యాంక్ అండ్ JL బోట్ని 2nd ర్యాంక్. ఈవెన్ టీజీటీ అంజన్ కుమార్ ఆల్సో JL DL ర్యాంకర్. సో వీళ్ళకే ర్యాంకులు వస్తాయి. ఎందుకు వస్తున్నాయంటే రెగ్యులర్గా క్లాసెస్ మిస్ కాకుండా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకొని. సో వీళ్ళు ఇప్పుడు అంజనీ ఉంది రీసెంట్గా టెట్ పేపర్ 1 స్టేట్ ర్యాంకర్. ఆమెకు 10 గ్రాండ్ టెస్ట్లో 7 గ్రాండ్ టెస్ట్లు ఫస్ట్ ర్యాంక్ అంటే ఇంక ఆమెరాకు ఎవరు వస్తారు? 10 గ్రాండ్ టెస్ట్లో మన జూన్ 12కి ముందు 7 గ్రాండ్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ ఆమె టోటల్ గ్రాండ్ టెస్ట్లో. నేను అదే చెప్పాను, టాప్ 10లో ఎవరైతే ఉంటారో అక్కడ కూడా టాప్ 10లో ఉంటారని చెప్పాను. అక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తే అక్కడ కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తాను. సో కాబట్టి ఇదంతా షెడ్యూల్ మీరు ఫాలో కావాలంటే ఇమ్మీడియట్గా మనం గురుకుల నోటిఫికేషన్ వస్తుంది. ఈవెన్ DSE కూడా త్వరలో రావచ్చు కాబట్టి మనం లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం, కోచింగ్ ఎప్పుడైనా తీసుకోవాల్సిందే. ఫీజు ఇంకా 1 మంత్ ఉందన్నాక కూడా అదే ఫీజు ఉంటుంది. మరి ఇంకా ఏంది, ఎట్లాగూ 80,000 పోస్టులు అనేది కామన్, అది వచ్చే
మనకి ఇప్పుడు తెలంగాణకు అత్యంత నెగిటివ్ గవర్నమెంట్కి నెగిటివ్ ఉన్నది ఏంటి అంటే నిరుద్యోగ సమస్య, నోటిఫికేషన్ల సమస్య. సో 8 సంవత్సరాల 9 సంవత్సరాల కాలంలో మనకు నీళ్లు నిధులు నియామకాల గురించి పోరాడిన తెలంగాణకు సో నోటిఫికేషన్లు మనకు అనుకున్నట్టు రాలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకున్న మైనస్ని ప్లస్ చేసుకోవడానికి 100% వచ్చేసారి మళ్ళీ గవర్నమెంట్ రావడానికి 100% వాళ్ళు 80,000 పోస్టులు వేయాల్సిందే, తీరాల్సిందే. వేయకపోతే ఆయన ఉండడు మీకు తెలిసింది కాదు, అంటే వేసినా ఉండడు అనుకో. బట్ ఎందుకంటే మన డిఎస్సి మీద విపరీతమైన కోపం ఉంటుంది, ఎందుకో తెలియదు. సో బట్ ఏదేమైనా కూడా మనకు మంచి నోటిఫికేషన్ రాబోతున్నాయి, మంచి నోటిఫికేషన్ రాబోతున్నాయి. 80,000 పోస్టుల్లో మేజర్ 30,000 పోస్టులు మనయే ఉండబోతున్నాయి కాబట్టి. సో కాబట్టి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిండు మా మీరు అందరికి ఇంట్లో ఇల్లు ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి 90% టీచర్లు, జూనియర్ లెక్చరర్లు, ప్రిన్సిపల్స్ కూడా ఉన్నారు. సో కాబట్టి మంచి గైడెన్స్ ఉంటుంది, మంచి మంచి లెక్చరర్స్ ఉన్నారు. ఎందుకంటే గురుకుల అయినా కూడా ఏదైనా కూడా మొన్న మీరు టెట్ అనుకున్నారు, ఇదివరకు టెట్ అంటే అసలు ఈవెన్ డిఎస్సి టెట్ పెట్టకముందు డిఎస్సి ఎస్జిటి అంటే స్కూల్ అసిస్టెంట్ అంటే 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవాలి. స్కూల్ అసిస్టెంట్ అంటే 6th నుంచి 10th క్లాస్ వరకు అకాడమిక్ బుక్స్ మాత్రమే చదవాలి. అవి మనం చెట్టు కింద కూర్చొని కోచింగ్ పోయినా పోకున్నా కూడా బట్టి పడితే అయ్యే బిట్లు వచ్చాయి. సో లక్కున్న వాళ్ళకి జాబ్ వచ్చేది, అలా తప్పున్నా అదే రాయాలి. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఏదైతే అకాడమిక్ బుక్స్లో ఉంటుందో అది రాదు. ఏదైతే ప్రిస్క్రైబ్డ్ సిలబస్ ఇస్తాడు అకాడమిక్ బుక్స్ చదవాలి, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ చదవాలి, రెండు మిక్స్ చేసి డెప్త్గా మనం ఎంసెట్ AIEEE టైప్స్ చదివితే గురుకుల జాబ్ ఈజీగా వస్తుంది. ఈవెన్ 10th స్టాండర్డ్ వరకు ఎస్జిటిని తరోగా అకాడమిక్ బుక్స్ ఇచ్చిన ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉన్న సిలబస్ అకాడమిక్ బుక్స్లో ఉండకపోవచ్చు, అకాడమిక్ బుక్స్లో ఉన్నాయి ప్రిస్క్రైబ్డ్ సిలబస్లో ఉండకపోవచ్చు. మనం అకాడమిక్ బుక్స్ను పట్టుకునే ఏలాడద్దు. సో కోచింగ్ రావాలి, రన్నింగ్ నోట్స్ రాసుకోవాలి. రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్, చదువుకోవడం, ఎగ్జామ్ రాయటం. అదే మనం అదే టాపిక్ మనం మెటీరియల్స్ ఇస్తే మెటీరియల్స్ చదువుకోవాలి. అప్పుడు మీరు డైలీ ఎగ్జామ్ రాసి లాస్ట్ మినిట్ వరకు కాన్సన్ట్రేషన్ కోల్పోకుండా రాస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. సో వీళ్ళు ఎలా అయితే సక్సెస్ అయ్యారో మీరు కూడా అలానే సక్సెస్ అయ్యే ప్రణాళిక రచించినాం. సో కాబట్టి మనకి ఇక టైం లేదు, ఎందుకంటే మీకు తెలిసిందే గురుకుల నోటిఫికేషన్ వస్తే ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా 45 డేస్ 50 డేస్ టైం మాత్రమే ఇస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు, పోయినసారి గురుకుల నోటిఫికేషన్ వస్తే 1 మంత్ టైం ఇచ్చాడు, 1 మంత్లో ప్రిలిమ్స్, మళ్ళీ 25 డేస్లో మెయిన్స్. 300 మార్కులకు ఎప్పుడు చదవాలి, 150 మార్కులకు ప్రిలిమ్స్ ఉండే అప్పుడు ఫస్ట్లో టీఎస్పీఎస్సి కండక్ట్ చేసినప్పుడు మెయిన్స్ 150 మార్కులకు ఉండే. మరి మెయిన్స్కు పోవాలంటే స్టూడెంట్స్ ఇప్పుడు మనకు టెట్ అంటే ఓసీ వాళ్ళకు 90 మార్కులు రావాలి, బీసీ వాళ్ళకు 75 మార్క్స్ రావాలి, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 60 మార్క్స్ రావాలని తెలుసు. మరి మెయిన్స్ని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు పోవడానికి 1:15 అన్నాడు. ఎక్కడ కట్ ఆఫ్ ఉంటుందో ఎవరికి తెలియదు, మెయిన్స్ ఎవరికి ప్రిపేర్ కావాలో తెలియదు, ఎవరు ఎట్లా రాసిరో తెలియదు. ఒక పోస్టుకు 15 మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. మరి మనం మెయిన్స్కు ప్రిపేర్ కావాలన్నా వద్దా, మనకు ఎన్ని మార్కులు వస్తున్నాయి. సరే మన మార్కులు అంటే మనకు అంతో ఇంతో యావరేజ్గా అర్థమవుతుంది, పక్కన మార్కులు ఎట్లా తెలుస్తాయి. మనం అసలు మెయిన్స్కు పోతామా లేదా, మెయిన్ సిలబస్ 150 మార్కులు ఉంది, మరి 20 రోజులు ఎట్లా చదవాలి. చదివితే మనం మెయిన్స్కు పోకపోతే వేస్ట్ అవుతుంది. ఇట్లాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, మరి అప్పుడు కూడా ర్యాంక్ సాధించారు. వీళ్ళందరూ ఎందుకు ర్యాంక్ సాధించారు, ప్రిలిమ్స్ కంటే ముందే ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేసినాం కాబట్టి. ఫిలిమ్స్ తర్వాత చదవాల్సింది ఓన్లీ ఎగ్జామినేషన్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి వాళ్లకు ర్యాంక్స్ వచ్చినాయి. అప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అని భయపడే వాళ్ళు, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం ఎట్లా రాయాలని భయపడే వాళ్ళు, అప్పుడు మనకు వచ్చిన స్టూడెంట్స్ దాదాపు 70% 80% స్టూడెంట్స్ తెలుగు మీడియం స్టూడెంట్సే. వాళ్ళకు కూడా అందరికి కూడా జాబ్స్ గురుకుల జాబ్ తెప్పించినాం. సో బైలాంగ్వేజ్లో చెప్తాం, తెలుగు ఇంగ్లీష్ మీడియం అని భయపడాల్సిన అవసరం లేదు. బోత్ మీడియాలో చెప్తారు అదే కాన్సెప్ట్ని, అదే ఎగ్జాంపుల్స్ని. సో అట్లా చెప్పడం వల్ల నీకు స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడుతుంది, అట్లా చెప్పడం వల్ల మోడల్ స్కూల్ టీచర్స్కి ఉపయోగపడుతుంది, అట్లా చెప్పడం వల్ల గురుకుల టీచర్స్కి కూడా ఉపయోగపడుతుంది, సేమ్ సిలబస్ కాబట్టి. సో దాన్ని భయపడి క్వాలిఫై అయినా కూడా డిఎస్సి అప్పుడు చూసుకుందాం అని టైం వేస్ట్ చేసుకుంటే వేస్ట్. ఫ్యూచర్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే, గుర్తుపెట్టుకోండి, నేను ఏది చెప్పినా కరెక్ట్ అవుతుంది. ఫ్యూచర్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే. ఇప్పుడు నువ్వు తెలుగు మీడియంలో ప్రిపేర్ అయినా కూడా పోయి ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి. ఉన్న టీచర్లకే
టైం దొరికినప్పుడల్లా ఇంగ్లీష్లో వాయిస్తున్నారు. ట్రైనింగ్ ఉన్న టీచర్ ఆల్రెడీ గవర్నమెంట్ టీచర్లకు తెలుసా మీకు ఆల్రెడీ. మరి ఇంకా నేను తెలుగు మీడియం ప్రిపేర్ అవుతా అంటే మళ్ళీ తర్వాత నేను ఇంగ్లీష్ మీద చెప్పాలి పోయి ఏం చేస్తావు జాబ్ వస్తే చెప్పవా? నేర్చుకోవాలి కదా, నేర్చుకోవాలని ఆలోచన ఉండాలి కదా ఫస్ట్. సో కాబట్టి భయపడకండి. అంత తెలుగు మీడియం స్టూడెంట్స్, ఇప్పుడు శ్రీధర్ ఉన్నాడు సోషల్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు అప్ టు బీఈడి వరకు ఆయన తెలుగు మీడియమే స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టిండు. సోషల్ అంటే తెలుసుగా, ఒక్క పదం కూడా ఒక్క లెటర్ కూడా తెలుగులో ఉండదు ఇక. ఓకే, సో ఏదైనా తెలుగులో ఉండదు. ఒక తెలుగు వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళకి తెలుగు అవపడదు అలా, అందరికి ఇంగ్లీషే ఉంటుంది. బట్ ఇక్కడ చెప్పటం మీరు నోట్స్ ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు, అడగటం తెలుగులో అడగవచ్చు. సో చెప్పడం కూడా తెలుగులో చెప్తారు, బోత్ మీద ఇంగ్లీష్లో చెప్తాడు, నోట్స్ ఇంగ్లీష్లో రాపిస్తుంటారు. అంటే మీ గురించి, మాకు ఇంగ్లీష్ రాక కాదు, మీ గురించి బోత్ మీద చెప్తుంటాం లెక్చరర్లు ఎవరైనా కూడా. సో ఇంగ్లీష్ మీద వాళ్ళకి అర్థమైంది, తెలుగు మీద వాళ్ళకి అర్థమవుతుంది. సో ఎవరైనా నోట్స్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఇంగ్లీష్లో కాబట్టి నోట్స్ ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు. సో మీకు మల్టీపర్పస్గా గురుకులం అయిపోతుంటుంది, స్కూల్ అసిస్టెంట్ అయిపోద్ది, మోడల్ స్కూల్. నేను సిలబస్ చెప్పినాక మీకు అదే అర్థమవుతుంది క్లియర్గా. సో కాబట్టి మీరు ఏదైతే నిర్ణయం, మీ క్వాలిఫికేషన్స్ బట్టి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, 100% సక్సెస్ అవుతారు. సో మళ్ళొకసారి చెప్తున్నా, విజయానికి కారణం 1 లెక్చరర్స్, రెగ్యులర్ ఎగ్జామినేషన్ సిస్టమ్, చదువుకోవడానికి మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. మీ అందరికి కూడా అదే చేస్తా, అది డిఎస్సీ అయినా గురుకులైనా. ఎస్జిటి బ్యాచ్ మనకు తెలుగు మీడియం బ్యాచ్లు ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బ్యాచ్లు ఉన్నాయి. సో 10 సంవత్సరాల కింద ఇంగ్లీష్ మీడియం అంటే దాదాపు నా దగ్గర ఒక 5,000 మంది తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటే ఒక 50 మంది మాత్రమే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉండేవాళ్ళు 10 సంవత్సరాల కింద. రీసెంట్గా టెట్ చూస్తే 60-40% ఉర్రు. 100కి 60 మంది తెలుగు మీడియం పిల్లలు కోచింగ్ తీసుకుంటే 40% మెంబర్స్ ఇంగ్లీష్ మీడియం పిల్లలు. దాదాపు ఒక 2-3 వేల మందికి ఇంగ్లీష్ మీడియం టెట్ కోచింగ్ ఇచ్చాం సపరేట్ బ్యాచెస్. ఫస్ట్ నుంచి కూడా సీటెట్కి చెప్పే సమస్య ఏకైక 2 తెలుగు రాష్ట్రాల్లో. అప్పుడు వచ్చి పాపం 5,000 మంది ఉన్నప్పుడు 50 మంది మేమేడు పోవాలి సార్ అని అంటే, అప్పటి నుంచి ఇంతవరకు కూడా ఒక్కసారి కూడా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ పెట్టకుండా ఎప్పుడు లేము. 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా కూడా దాని మీద ఏమొస్తుందని చూడకుండా నడిపినాం. కాబట్టి ఈ రోజున క్లీన్ సీప్ ఉన్న 2 తెలుగు రాష్ట్రాల కోచింగ్ సెంటర్లు ఎక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం లేదు. ఈవెన్ లాస్ట్ టైం డిఎస్సీ ఎస్జిటి అప్పుడు 950 పోస్టులు ఉంటే కూడా 90% పోస్టులు రామాయణ సమ స్టూడెంట్స్ ఎస్జిటి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ద్వారా జాబ్ సాధించారు. సో కాబట్టి ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో చూడండి, మొత్తం స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవుతున్నాయా కావట్లేదా? ఈవెన్ తెలంగాణలో కూడా 8th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు, మీ ఎగ్జామ్ అయిపోయి మీరు అపాయింట్మెంట్ అయిపోయేసరికి 9th 10th కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది. 9th 10th కూడా ఇంగ్లీష్ మీడియం అయిపోతుంది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా. మరి మీరు పోయి తెలుగులో ఎట్లా చెప్తారు ఇక? తెలుగు మీడియం పోస్టులు కూడా తక్కువ ఉండబోతున్నాయి. డిఎస్సీ డిఎస్సీ అంటే తెలుగు మీడియం అనుకోండి, అలా కూడా ఇంగ్లీష్ మీడియం పోస్టులు 50% పోస్టులు ఇంగ్లీష్ మీడియం పోస్టులే. బట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో పేపర్ వస్తుంది, తెలుగు మీడియం పోస్ట్కి తెలుగులో పేపర్ వస్తుంది. టెట్టు లెక్క బోత్ మీడియాలో రాదు. ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో వస్తుంది, తెలుగు మీడియం పోస్ట్కి తెలుగులో వస్తుంది. బట్ గురుకుల మోడల్ స్కూల్ టీచర్స్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే. ఇంకా నీకు తెలుగు మీడియం పోస్టులు 7 ఉన్నాయి ఫ్యూచర్లో చెప్పండి ఇక. ఇప్పుడంటే ఒక 50% వస్తాయి డిఎస్సీలో. నెక్స్ట్ డిఎస్సీకి మనకి మళ్ళీ మన కేసీఆర్ గారు వస్తే మళ్ళీ డిఎస్సీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక. సో కాబట్టి నెక్స్ట్ డిఎస్సీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఆ డిఎస్సీ కల్లా పూర్తిగా చంద్రముఖిగా మారినట్టు ఇంగ్లీష్ మీడియం మారుతుంది. ఇంగ్లీష్ మీడియం మొత్తం అవుతుంది పోస్టులు అన్నీ కూడా. ఇప్పుడు మోడల్ స్కూల్ టీచర్ దూసుకొస్తుంది, గురుకుల స్కూల్లో దూసుకొస్తున్నాయి. ఈ మధ్యన టాప్ ర్యాంకర్స్ కూడా గురుకుల నుంచి మోడల్ స్కూల్ నుంచే వెళ్తున్నారు. సో అందరు కూడా అసలు సీట్లు దొరకట్లే, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా సీట్లు దొరకట్లే విద్యార్థులకు. అంటే మంచిగా చెప్తున్నారు, క్వాలిటీ ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అంటే జాయిన్ చేపిస్తున్నారు. ఈ కరోనా వల్ల ఎంతోమంది ప్రైవేట్ స్కూళ్ళు కొలాప్స్ అయిపోయినాయి. సో ప్రైవేట్ స్కూల్లే, గవర్నమెంట్ స్కూల్లే ప్రైవేట్ స్కూల్లాగా వెలిగిపోతున్నాయి. సో కాబట్టి ఫ్యూచర్ మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియమే కాబోతుంది. ఇదివరకు 10 సంవత్సరాల కింద 5,000 మందికి తెలుగు మీడియంకి ఇస్తే 50 మంది ఇంగ్లీష్ మీడియంకి ఎట్లా ఇచ్చామో, ఇంకా ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత 5,000 మందికి ఇంగ్లీష్ మీడియం కోచింగ్ ఇస్తే 50 మందికి తెలుగు మీడియం కోచింగ్ ఇవ్వాల్సి వస్తుంది. మా దగ్గర తెలుగు మీడియం బ్యాచులర్ కలవు అని యాడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఒక 10 సంవత్సరాల కింద అట్లనే వేసేది, మా దగ్గర ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా కలవు అని వేసేది.
ఇంకొక 5 సంవత్సరాల తర్వాత రివర్స్ అవుతుంది. మా దగ్గర తెలుగు మీడియం బ్యాచ్ కూడా గలవు అని వేయాల్సి వస్తుంది. సో కాబట్టి కొంచెం థింక్ చేయండి, మనకు ఎవరు చెప్పరు, మనమే ఆలోచించుకోవాలి. నోటిఫికేషన్ వేస్తా అన్నాడు, నోటిఫికేషన్ వచ్చిందాక మనం ఎందుకు చెప్పండి ఆలోచించాలి? నోటిఫికేషన్ వచ్చిందాక ఎందుకు ఆలోచించాలి? సరే నిన్న మొన్నటి దాకంటే కొంతమందికి డౌట్ టెట్ రిజల్ట్ అది ఇదని, ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా అని డౌట్ టెన్షన్ పడ్డారు, అయిపోయింది. సో ఇకనైనా స్టార్ట్ చేయాలి కదా, నోటిఫికేషన్ వస్తుందా 100% తెలుసు. ఎప్పుడు వస్తుంది మనం కోచింగ్? ఇప్పుడు నోటిఫికేషన్ వస్తే మీకు ఎంత లాసో మీకు అర్థం కావట్లే. ఇప్పుడు ఉటా ఉటన ఈ మంత్ నోటిఫికేషన్ వస్తే నీకు ఆ సెప్టెంబర్లో ఎగ్జామ్ పెడితే ఎప్పుడు చదువుతావు? ఎప్పుడు చదువుతావు? 20 మంది లెక్చరర్లు చెప్తేనే అయిపోతుంది ఇక్కడ కోచింగ్. అది 20 మంది లెక్చరర్లు చెప్తే, డెప్త్గా చెప్తే మళ్ళీ నెగిటివ్ మార్క్ ఉంది. టెట్ లెక్క ఆల్ ది బెస్ట్ రా, అన్ని సీల్ పెట్టారు, అన్ని బీల్ పెట్టారు అనేటట్టు కాదు. ఇక్కడ నెగిటివ్ మార్క్ ఉంది. ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది. మనం ఎగ్జామ్ పోయేటప్పుడు ఎట్లా అంటాం? ఆల్ ది బెస్ట్ రా, అన్ని ఏళ్ళు పెట్టారు, 40-50 మార్కులు వస్తాయి, క్వాలిఫై అవుతావు అంటాం. అట్లా పెట్టినాం అనుకో, ఇక్కడ కిందికి పోతావు, -40, -30, -25 వస్తాయి మార్క్స్. ఫోటో తీసుకుపెట్టుకోవచ్చు దాన్ని. సో అట్లా కాకుండా కొంచెం ప్లాన్ థింక్ చేయండి, మంచి అవకాశం ఇది. వితౌట్ కోచింగ్ జాబు 100% కష్టం. ఎందుకు కష్టం? గురుకులలో మీరు చూసుకోండి, 3 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్. సో నీ కంటెంట్ నీ మెథడ్ అంటే చదువుకోగలవు. కంటెంట్ అంటే నువ్వు టీచరు ఆల్రెడీ, జూనియర్ లెక్చరర్వి, నీకు తరోగా వస్తాయి. ఇంకేమైనా షార్ట్కట్ చెప్తే ఇంకా ఎక్కువ తెచ్చుకోవచ్చు ఈజీగా. మెథడ్ అంటే నువ్వు బీడీలు చదువుకున్నావు, సో మెథడాలజీ కూడా కొంచెం ఈజీగానే తెచ్చుకోవచ్చు. జనరల్ స్టడీస్ జీఈఎస్ అంటాం, అది పెద్ద సముద్రం. 2 లెటర్సే ఉన్నాయి అనుకుంటురా. జీఎస్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, ఆథమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్. ఇంత ఉంటుంది జీఎస్ అంటాం సింపుల్గా. కొంతమంది జీఎస్ అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఒక్కటే అనుకుంటారు, మన వాళ్ళకి ఎన్ని ఉంటాయని తెలియదు. జీఎస్ఏ కదా సార్ అంటారు, జీఎస్ అంటే ఇంకా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనుకుంటారు. ఇన్ని ఉంటాయి జనరల్ స్టడీస్. మరి ఇలా అన్ని సబ్జెక్టులు ఉంటాయి, మీరు అన్ని సబ్జెక్టు వాళ్ళు ఇలా ఉంటారు. మ్యాథ్స్ ఆయనకు సోషల్ రాదు, సోషల్ ఆయనకు సైన్స్ రాదు, సైన్స్ ఆయనకు సోషల్ రాదు, అందరికీ ఇంగ్లీష్ రాదు. ఓకే, సో ఇన్ని సబ్జెక్టులు ఉంటాయి, మరి వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. ఇదివరకు అంటే జనరల్ స్టడీస్ అంటే లైట్ తీసుకోవాలి. ఎప్పుడు లైట్ తీసుకోవాలి? ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పోవటానికి. ఎందుకు లైట్ తీసుకోవాలి? కట్ ఆఫ్ మార్క్ ఇస్తాడు, 91 పైన ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ఎలిజిబుల్ అంటాడు. 91 పైన ఉన్న వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ఎలిజిబుల్. 91 వచ్చినోడు ఒకటే, 149 వచ్చినోడు కూడా ఒకటే, నీకు ఇబ్బంది ఏం లేదు, జస్ట్ మెయిన్స్కి ఎలిజిబుల్ అంతే. బట్ ఇప్పుడు అట్లా కాదు, టీఎస్పిఎస్సి తర్వాత తెలంగాణ రెసిడెన్షియల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పడది, వాళ్ళు JNTUకి అప్పగించారు ఎగ్జామినేషన్ కండక్ట్ చేయమని. వాళ్ళు ఏం చేశారంటే నెగిటివ్ మార్క్ పెట్టిర్రు. 3 పేపర్లు కౌంటే, ప్రతి పేపర్ కూడా 100 మార్క్స్ ఉంటుంది. పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్క్స్, పేపర్ 2 పెడగాజీ 100 మార్క్స్, పేపర్ 3 కంటెంట్ 100 మార్క్స్. 3 పేపర్లు 300 మార్కులు, ప్రతిదీ కౌంటే. ఇప్పుడు జనరల్ స్టడీస్ అసలు గురుకులకు డిసైడింగ్ పేపర్ ఏదైనా అంటే జనరల్ స్టడీసే. నా ఎక్స్పీరియన్స్లో ఎవరైతే జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సంపాదిస్తారో వాళ్ళు కామన్గా కంటెంట్ మెథడ్ అటో ఇటో అందరికీ ఈక్వల్గా వస్తూనే ఉంటాయి, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళదే కాబట్టి. నువ్వు జనరల్ స్టడీస్లో కనుక ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే డిసైడింగ్ పార్ట్ అదే అయిపోతుంది. సో టీజీటీకి ఇంకా 20% టెట్ వెయిటేజ్ ఉంది, అదొకటి ఉంది. మళ్ళీ టెట్లో కూడా ఎక్కువ మార్కులు రావాలి. ఇప్పుడు 80% నువ్వు రాసేది టీజీటీకి, పీజీటీకి అంటే అవసరం లేదు. సో ఇవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసుకోండి. మీరు ఇంకా మైండ్లో నేను స్కూల్లో చెప్పాలి, స్కూల్లో చెప్పిన నోటిఫికేషన్ వచ్చినాక వద్దాం, స్కూల్ ఎడిపోద్దో, అది ఎడిపోద్దో, ఇది ఎడిపోద్దో అనుకుంటే మాత్రం కష్టం. ఇవన్నీ ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది, తర్వాత నువ్వు అమౌంట్ పెట్టాల్సింది కూడా అంతే అమౌంట్ పెట్టాల్సి వస్తుంది, హాస్టల్కి కూడా అంతే అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి నుంచి కొంచెం కోచింగ్ అయిపోయింది, నీ పన్ను చేసుకో. కోచింగ్ అయిపోయినాక కూడా నీ ఎన్నో మస్తు జాబులు, ప్రైవేట్ జాబులు దొరుకుతాయి. మరీ టీచర్లకైతే ఇప్పుడు మరీ ప్రైవేట్ స్కూల్లో అయితే ఎవరు ఉండట్లేదు టీచర్లు, అంతా రామాయ సంస్థకే వస్తారు.
ఎందుకు ఇప్పుడు జూన్ కాబట్టి ఫస్ట్లో కాబట్టి ఎవరు పిలుస్తుంటే లేదు నేను కోచింగ్ పోవాలని వస్తూనే ఉన్నారు అన్నట్టు. తర్వాత మీకు ఈజీగా దొరుకుతుంది, అందుకనే ఇప్పుడే తొందర తొందరగా కోచింగ్ తీసుకొని ఇమీడియట్గా మళ్ళీ స్కూల్లో జాయిన్ అయ్యారు. నోటిఫికేషన్తో ఏం పని మనకు, స్కూల్లో జాయిన్ అయ్యి కూడా ప్రిపేర్ కావచ్చు. మళ్ళీ కోచింగ్ కంప్లీట్ చేసుకోండి, ఫస్ట్ కోచింగ్ కంప్లీట్ చేసుకొని నువ్వు ఇంటికాడ కూర్చున్నా కూడా నేను రోజు ఎగ్జామ్ పెడతా, డైలీ ఎగ్జామ్ పెడతా. సో ఆల్రెడీ ఓల్డ్ స్టూడెంట్స్కి షెడ్యూల్ ఇచ్చాం, మండే టు సాటర్డే వరకు 2 రోజులు జనరల్ స్టడీస్ జరుగుతుంది, 2 రోజులు కంటెంట్ జరుగుతుంది, 2 రోజులు మెథడాలజీ జరుగుతుంది, 1 రోజు గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది అనేది ఆల్రెడీ షెడ్యూల్ ఇచ్చా. ఎట్లయితే టెట్ పాత పిల్లలకు తెలిసి ఇడా, మండే సైకాలజీ, ట్యూస్డే తెలుగు, వెడ్నెస్డే ఇంగ్లీష్, థర్స్డే కంటెంట్, ఫ్రైడే మెథడ్స్, సాటర్డే గ్రాండ్ టెస్ట్. టోటల్ ఆ సిలబస్ మీద మండే టు ఫ్రైడే ఉన్న సిలబస్ అట్లా ఎగ్జామ్ దాకా ఉంటుంది. కోచింగ్ అయిపోయాక టోటల్ సిలబస్ జిఎస్, టోటల్ సిలబస్ కంటెంట్, టోటల్ సిలబస్ మెథడాలజీ మీద ఎగ్జామ్స్ పెడుతూ ఉంటాం. ఇక నువ్వు డైలీ ఎగ్జామ్ రాయాల్సిందే, చెట్టు కింద కూర్చున్నా, ఎక్కడున్నా, మేడ మీద ఉన్నా, ఎక్కడున్నా ఎగ్జామ్ రాయొచ్చు. నువ్వు వరల్డ్లో ఎక్కడున్నా ఎక్కడైనా రాయొచ్చు మన యాప్ ద్వారా ఎగ్జామ్. బట్ కోచింగ్ ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ తీసుకున్న వాళ్ళు 100% సక్సెస్ అవుతారు, రెండు కలిపి తీసుకుంటే ఇంకా సక్సెస్ అవుతారు కాబట్టి ప్రిపేర్ కాండి. సో ఇది మా విజయ గాథ. సో మీకు ఇప్పుడు డిఎస్సి గురించి, గురుకుల టీచర్స్ గురించి, క్వాలిఫికేషన్స్ ఎలా ఉంటాయి, వాటి సిలబస్లు ఎలా ఉంటాయి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో దాని తర్వాత సబ్జెక్ట్ టీచర్లు మీకు అందుబాటులోకి వస్తారు. సో సబ్జెక్ట్ టీచర్లు అయిపోగానే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఈరోజు ఈవినింగ్ 8 వరకు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. మనకు 2-3 బిల్డింగ్లు ఉన్నాయి, 2-3 బిల్డింగ్లు అంటే సొంతం కాదు, సో క్లాసెస్ జరిగాయి. సో ఇది శిల్పి బిల్డింగ్, ఇది దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఇదే బిల్డింగ్లో ఇటువంటి రూమ్లు ఒక 15 రూమ్లు ఉంటాయి ఈ బిల్డింగ్ మొత్తం మీద. ఓకే, ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. అండ్ ఎక్స్క్లూజివ్ గర్ల్స్ డిఎస్సి HGT గర్ల్స్ క్యాంపస్ ఉంది మనకు గడ్డియన్నారంలో. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది శివగంగా థియేటర్ రూట్లో, రిలయన్స్ స్మార్ట్ అని దాని పైన క్లాస్ అనేది, దాని బ్యాక్ సైడ్ ఓన్లీ హాస్టల్ గర్ల్స్కి మాత్రమే ఉంటుంది. అక్కడే కోచింగ్, అక్కడే హాస్టల్. HGT తెలుగు మీడియం గర్ల్స్ ఎవరన్నా ఉంటే ఇమీడియట్గా అదే బ్రాంచ్లో జాయిన్ కండి. సో మెయిన్ ఆఫీస్లో కూడా జాయిన్ అయ్యి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడైనా జాయిన్ కావచ్చు. సో హాస్టల్ వాళ్ళు మాత్రం. బట్ డే స్కాలర్స్, ఇంగ్లీష్ మీడియం HGT అండ్ గురుకుల ఎవరైనా కూడా ఇదే బిల్డింగ్లో. ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో క్లాస్, ఏదైతే నేను లాస్ట్కు ఫీజుల గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా తీసుకోవాలనేది కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం గురుకుల గురించి చూస్తే TGT, PGT, JLS, DLS, ప్రిన్సిపల్స్, దాదాపు ఎన్ని పోస్టులు వస్తున్నాయి ఇవన్నీ? 9100 పోస్టులు వస్తున్నాయి. PET ఆర్ PD, అదర్స్, ఎవరు అదర్స్? ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్, సాఫ్ట్నర్స్ ఇవన్నీ కూడా. సో దాదాపు 9100 పోస్టులు గురుకుల నోటిఫికేషన్ రాబోతుంది. సో దీంట్లో టీచింగ్, నాన్ టీచింగ్ అనేది మాకు ఆల్రెడీ అనౌన్స్ చేసిర్రు. దాదాపు TGT PGTనే 5000 పోస్టుల దాకా TGT PGT పోస్టులే ఉన్నాయి. సో రిమైనింగ్ JLS, DLS మీ క్వాలిఫికేషన్ ఆధారంగా మీరు దేనికి ఎలిజిబుల్ అనేది మీరు చూసుకోవచ్చు. సో TGT రాయాలంటే చాలామంది గురుకుల అంటే, ఇంకా తెలియని విషయం ఏంటంటే చాలామందికి గురుకుల రాసుకో అంటే నాకు PG లేదు సార్ అంటున్నారు. అన్నిటికీ PG అవసరం లేదు, TGTకి PG అవసరం లేదు, TGTకి PG అవసరం లేదు. జస్ట్ TET 2 క్వాలిఫై అయితే చాలు, TET 2 క్వాలిఫై అయితే చాలు. TET 2 ఉండాలంటే ఏముంది, ఫస్ట్ డిగ్రీ ప్లస్ BEd ఆల్రెడీ ఉన్నది మీకు తెలిసిందే. నో నీడ్ PG అవసరం లేదు TGTకి. ఇది క్వాలిఫికేషన్, TGT రాయాలంటే TET 2 క్వాలిఫై కావాలి. మరి PGT రాయాలంటే ఏం చేయాలి? PG ప్లస్ BEd ఉండాలి. నో నీడ్ టెట్ అవసరం లేదు PGTకి. TGTకి మాత్రం టెట్ అవసరం. ఈ రెండింటి సిలబస్ సేమే, క్వాలిఫికేషన్స్ డిఫరెంట్. మరి సిలబస్ ఏముంటుంది ఈ రెండిట్లో?
ఫస్ట్ ఈ క్వాలిఫికేషన్ చూద్దాం. జేల్స్ పీజీ ప్లస్ బిఈడి, దీనికి కూడా బిఈడి వాళ్ళకు గొప్ప వరం ఏంటంటే, ఇదివరకు జేఎల్ అంటే జస్ట్ పీజీ అడిగేవాళ్ళు, బట్ గురుకుల వచ్చిన కాంచి బిఈడి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మీకు అదొక వరం. మళ్ళీ పీజీ వాళ్ళు సగం మంది కొట్టకపోతారు, అంతా బిఈడి వాళ్ళు ఉన్నారు కదా. సో గురుకులాలో ఉండే పోస్టులకు భారీ పోస్టులు రాబోతున్నాయి. దాదాపు ఒక 1000 పోస్టుల దాకా జేఎల్ పోస్టులు రాబోతున్నాయి, 700-800 దాకా. ఎందుకు పోస్టులు రాబోతున్నాయి జేఎల్ డిఎల్ ఎక్కువ ఈసారి అంటే, కేసీఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్టే కేజీ టు పీజీ ఉచిత విద్య. సో ఫస్ట్ 8th క్లాస్ వరకు స్టార్ట్ చేసిర్రు, అప్పుడు గురుకుల టీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. సెకండ్ గురుకుల అప్పుడు వాళ్ళందరూ కూడా 9th 10th పోయారు. సెకండ్ గురుకుల అప్పుడు పీజీటీ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలు అయిపోయింది, డిగ్రీ కాలేజీకి వచ్చారు. అదే అంటే కేజీ నుంచి పీజీకి పోవడం అంటే అదే స్టూడెంట్స్ మళ్ళీ జేఎల్కు డిఎల్కు పోతున్నారు. మరి వాళ్ళకి ఎవరు కావాలి? టీచర్స్ కావాలి, లెక్చరర్స్ కావాలి. సో కాబట్టి ఇప్పుడు భారీ నోటిఫికేషన్ జేఎల్ డిఎల్ కూడా రాబోతున్నది. సో మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీరు దేనికి అర్హత, ఏది ఎక్కువ పోస్టులు ఉన్నాయి, దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది మీరు చూసుకోండి. బట్ ఇక్కడ మాత్రం టీజీటీ ఉంటుంది, పీజీటీ ఉంటుంది, జేఎల్స్ ఉంటుంది, డిఎల్స్ పీజీ ఉంటే సరిపోద్ది. అండ్ నెట్టు సెట్టు టెట్టు వాళ్ళ అన్న, టెట్టు వాళ్ళ అన్న ఆయన, నెట్టు సెట్టు. మనకేమో దీనికి టెట్ ఉండాలి, దానికేమో నెట్ సెట్ ఉండాలి. డిఎల్స్ ప్రిన్సిపల్స్ పీజీ ప్లస్ బిఈడి, ఇక్కడ నో నీడ్ బిఈడి, బీఈడి అవసరం లేదు. ఏది సీటెట్ అవసరం లేదు, టెట్ సెట్. సీటెట్ వద్దు, టెట్ వద్దు, ఎవరొద్దు. పీజీ ప్లస్ బిఈడి ప్రిన్సిపల్ ఉండాలంటే క్వాలిఫికేషన్స్ పీజీ చేయగానే కాదు, ఏజ్ ఉండాలి. యంగ్ ప్రిన్సిపల్ అవుదాం కాదు, ఏజ్ 35 ఇయర్స్ ఉండాలి. 35 ఇయర్స్ ఉండాలి. 5 ఇయర్స్ అకాడమీ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో పిఈటి బిపిఈడి డిపిఈడి, సో పీడికి అయితేనేమో ఎంపీఈడి బిపిఈడి, సో ఇవి ఎలిజిబుల్. అదర్స్ డిప్లొమా అంటే లైబ్రరీ అయితే లైబ్రరీ చేసి ఉండాలి, ఆర్ట్ అయితే ఆర్ట్ చేసి ఉండాలి, క్రాఫ్ట్ అయితే క్రాఫ్ట్ చేసి ఉండాలి, సాఫ్ట్నర్స్ అయితే సాఫ్ట్నర్ చేసి ఉండాలి, మ్యూజిక్ అయితే మ్యూజిక్ చేసి ఉండాలి, డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. ఓకే, సో ఇవి క్వాలిఫికేషన్స్. మరి వీటి సిలబస్ ఎలా ఉంటాయి, దేనికి ఎన్ని మార్కులు ఉంటాయి, అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి, తెలుగు హిందీ తప్పించి. టీజీటీ తెలుగు, పీజీటీ హిందీ తప్పించి, ఏదైనా తెలుగు హిందీ తప్పించి, అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటాయి. అన్నిటికి కూడా నెగిటివ్ మార్క్ ఉంటుంది, ఏదైనా కూడా టీజీటీ పీజీటీ ఏదైనా కూడా 2 అయినా 3 మార్క్స్కే. జేఎల్స్ 325 మార్క్స్, డిఎల్స్ 225 మార్క్స్, ప్రిన్సిపల్స్ 325 మార్క్స్, 200 మార్క్స్ పీఈటి, అదర్స్ ఆల్సో 200 మార్క్స్. క్వాలిఫికేషన్స్ మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్, ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది, ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 0.25 కట్ అవుతుంది, 0.25 కట్ అవుతుంది. నెగిటివ్ మార్క్ ఇస్ దేర్, టెట్లో నెగిటివ్ మార్క్ లేదు, ఆబ్జెక్టివ్ టైపే, బోత్ మీడియాలో వస్తుంది పేపర్, బట్ ఇక్కడ మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది, తెలుగు వాళ్ళకు తెలుగులో వస్తుంది. ఓకే, సో 300 మార్కులకు మరి ఎన్ని పేపర్లు ఉండొచ్చు? పేపర్ 1 జనరల్ స్టడీస్ 100 మార్క్స్, జనరల్ ఎబిలిటీ బేసిక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇవంతా కూడా 100 మార్క్స్. పేపర్ 2 పెడగాజీ అంటే మెథడాలజీ, మన భాషలో మెథడాలజీ 100 మార్క్స్. పేపర్ 3 కంటెంట్ 100 మార్క్స్. సో ఏదైనా కూడా 2 అవర్స్ ఉంటుంది టైం, ఏదైనా కూడా 2 అవర్స్ ఉంటుంది టైం. మనకు 150 మార్కులు టెట్ ఎంత టైం ఇచ్చిండు? 2.5 అవర్స్. 150 మార్కులకు ఒక క్వశ్చన్కి
వన్ మినిట్, మరి ఇక్కడ 100 మార్కులకే 2 అవర్స్ అని సంతోషపడుతున్నారా? ఒక క్వశ్చన్ చేయాలంటే మీ తాతలు దిగి రావాలి, అంత టఫ్ ఉంటుంది పేపర్. అప్లికేషన్ మెథడ్, మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్, ఇప్పటివరకు చదువుకుంది నువ్వు 8th, 9th, 10th వరకే, టెట్లో ఏదో అట్లా బొల్పొచ్చినావు. బట్ ఇక్కడ ప్రతి క్వశ్చన్ చేయాలన్నా కూడా చుక్కలు అవ్వబడతాయి ఒక క్వశ్చన్ చేయాలంటే. నీకు ఇలా రాసిన వాళ్ళకి తెలుసు, రాసిరు ఎప్పుడన్నా ఇదివరకు గురుకుల? ఎట్లా ఉంది పేపర్? టఫ్ ఉంటుంది. సో అది ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. నీటు ఎంసెట్ ఆ రేంజ్లో ఉంటుంది, నీటు ఎంసెట్ A3B ఆ రేంజ్లో ఉంటుంది పేపర్, TGT అయినా PGT అయినా. సో ఆ రేంజ్లో ప్రిపేర్ కావాలంటే అటువంటి లెక్చరర్స్తో చెప్పియాలి. సో కాబట్టి పోయినసారి దాదాపు కొంతమంది మన స్టూడెంట్స్ కూడా నెగిటివ్ మార్క్ ఉందని, తక్కువ మార్క్ వస్తే జాబ్ వస్తుందో రాదుకొని డిసప్పాయింట్ అయ్యారు. దాదాపు అందరికీ వచ్చింది. తక్కువ మార్క్ వచ్చినా ఎందుకు వచ్చింది? ఏదైతే కరెక్టో అదే పెట్టిరాడ, వేరే పెట్టలే, వేరే పెడితే నెగిటివ్ మార్క్ అయిపోతుంది. బట్ సదానోళ్ళు ఏం చేస్తారు, అన్నీ పెట్టి వస్తారు, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అసలు విషయం తెలియదు వాళ్ళకి, నెగిటివ్ మార్క్ ఉందని కూడా తెలియదు. వస్తాయి 100, 150, 120 వస్తాయి అంటారు, బట్ -100, -120 తెలియదు వాళ్ళకు. ఓకే, సో అట్లా 300 మార్క్స్కి ఉంటుంది. సేమ్ PGT కూడా సేమ్ సిలబస్, GS 100 మార్క్స్, పెడగాజీ 100 మార్క్స్, కంటెంట్ 100 మార్క్స్, 300 మార్క్స్. ఇందాక చెప్పాను కదా GS అంటే ఏమేమి ఉంటాయి, GK అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సోషియాలజీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ కల్చర్, ఆర్థమెటిక్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్, జనరల్ ఇంగ్లీష్. ఓకే, ఒక 20 మార్కులు మీరు ఈజీగా చేయొచ్చు, ఎందుకంటే ఇప్పటిదాకా టెట్లో 30 మార్కులు చదివి ఉన్నారు. 24 మార్క్స్ ఇంగ్లీష్ గ్రామర్ టెట్లో చదివారు కదా, సో ఇక్కడ కూడా దాదాపు ఒక 20 మార్కులు వస్తుంది జనరల్ స్టడీస్లో. సో మ్యాథ్స్ వాళ్ళకు ఆర్థమెటిక్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ ఈజీనే ఉంటుంది. సో కొంచెం ఏది అయితే వెయిటేజీ వస్తున్నాయో దాని మీద కొంచెం టీచింగ్ అప్టిట్యూడ్ ఇలాంటివన్నీ కొంచెము పడితే జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు క్లాస్ రూమ్లో మీకు వస్తే దేని మీద ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, దేంట్లో ఎలా ప్రిపేర్ కావాలనేది సార్లు చెప్తూ ఉంటారు. సో డిసైడింగ్ పార్ట్ జనరల్ స్టడీస్ నెగ్లెక్ట్ చేయొద్దు ఎవరైనా కూడా. సో సిలబస్ చాలా ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయొద్దు. సో 100 మార్క్స్ ఇది. మరి ఈ పెడగాజీ కంటెంట్ ఏంది? సపోజ్ TGT మ్యాథ్స్ మ్యాథ్స్ కంటెంట్ ఉంటుంది, మ్యాథ్స్ పెడగాజీ మ్యాథ్స్ కంటెంట్. TGT బయోసైన్స్, బయోసైన్స్ మెథడ్, బాటనీ అండ్ జువాలజీ కంటెంట్. ఫిజికల్ సైన్స్ మెథడ్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంటెంట్. ఏదైనా ఈ 2 సబ్జెక్టులు సబ్జెక్ట్ వైజ్గా మారుతాయి. కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్ ఏంది? జనరల్ స్టడీస్. ఈ పేపర్ 1 జనరల్ స్టడీస్ అనేది అన్ని సబ్జెక్టు వాళ్ళకు కూడా కామన్, అన్ని సబ్జెక్టు వాళ్లకు టీజీటీకి పీజీటీకి కామన్, జేఎల్స్కు అదే జనరల్ స్టడీస్, డిఎల్స్కు అదే జనరల్ స్టడీస్, ప్రిన్సిపల్స్కి అదే జనరల్ స్టడీస్. నువ్వు అన్నిటికి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే, వీటన్నిటికి కూడా సేమ్ సిలబస్. ఇవే కాదు, టీజీటీ పీజీటీ జేఎల్స్ డిఎల్స్ పీజీటీ ఆ లైబ్రరీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ే కాదు, ఈవెన్ గ్రూప్ 1 పేపర్ 1 జనరల్ స్టడీస్ రాసుకోవచ్చు. గ్రూప్ 2 పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 3 పేపర్ 1 రాసుకోవచ్చు, గ్రూప్ 4 2 పేపర్లు ఉంటే ఆల్మోస్ట్ 70% అదే సిలబస్ ఉంటుంది. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు మీరు ఎలిజిబులే. ప్రతి బీఈడీ అభ్యర్థి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలిజిబుల్ కాదా? గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 రాయాలంటే ఏం కావాలి? జస్ట్ డిగ్రీ ఉంటే చాలు. ప్రతి డిగ్రీ విద్యార్థి గ్రూప్స్ రాసుకోవచ్చు, ఈవెన్ ప్రతి బీఈడీ విద్యార్థి కూడా గ్రూప్స్ రాసుకోవచ్చు. బట్ ప్రతి డిగ్రీ విద్యార్థి టీచర్ జాబ్కి ఎలిజిబుల్ కాదు. మీకు 2 ఎలిజిబుల్, బీఈడీ వాళ్ళు డిఈడీ వాళ్ళు టీచర్ జాబ్కి మీరు మాత్రమే ఎలిజిబుల్. బట్ గ్రూప్ 4 రేపొద్దున గ్రూప్ 4 వస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా గ్రూప్ 4 ఎలిజిబుల్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఇంటర్మీడియట్ పోస్టులు కూడా కొన్ని ఉన్నాయి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకు కొన్ని పోస్టులు ఉన్నాయి, ఒకటే ఎగ్జామ్ ఉండొచ్చు, ఆ క్వాలిఫికేషన్ బట్టి పోస్ట్ ఇవ్వచ్చు. సో కాబట్టి ఇవి ప్రిపేర్ అవుతున్నా కూడా మిగతా ఎగ్జామ్స్కి కూడా మీరు ప్రిపేర్ అవుతున్నట్టే. మన దగ్గర లాస్ట్ టైం ఒక్కొక్కరికి 4-5 జాబులు వచ్చినాయి,
అప్పుడే ఎస్ఐ కానిస్టేబుల్స్ పడ్డది, అప్పుడే విఆర్ఓ పడ్డది, అప్పుడే విఆర్ఏ పడ్డది, అప్పుడే పంచాయత్ సెక్రటరీ పడ్డది, అప్పుడే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ పడ్డది. వీటన్నిటికీ ఏం సిలబస్? జనరల్ స్టడీసు, ఆర్థమెటికు, రీజనింగు ఇవే ఉంటాయి. సో కాబట్టి మన తెలంగాణలో టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసే ఏ ఎగ్జామ్ అయినా కూడా జనరల్ స్టడీస్ ఉందంటే కంపల్సరీ అన్నిటికీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 100% జనరల్ స్టడీస్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఒక్క మన డిఎస్సి టెట్లో మాత్రమే ఉండదు, డిఎస్సిలో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అని ఉంటుంది, అంతే. జనరల్ స్టడీస్ అన్నిటికీ ఏ ఎగ్జామ్కైనా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, విఆర్ఓ, విఆర్ఏ, పంచాయత్ సెక్రటరీ, ఎస్ఐ, కానిస్టేబుల్సు, వీటన్నిటికి కూడా ఎలిజిబుల్ ఆ జనరల్ స్టడీస్ అనేది. ఓకే, సో మరి 300 మార్కులు 300 మార్కులు, ఇక్కడ సేమ్ సిలబస్, ఏం డిఫరెన్స్? క్వాలిఫికేషన్స్ డిఫరెన్స్, సిలబస్ సేమ్, క్వాలిఫికేషన్ డిఫరెన్స్. ఓకే, సో కాబట్టి దీని ప్రకారం మీ పీజీ ప్లస్ బీఈడి ఉండి టెట్ 2 క్వాలిఫై అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీజీటీ, పీజీటీ, జేఎల్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ, మోడల్ స్కూల్ టీచర్ పీజీటీ. ఒక్క టీజీటీ పీజీటీ కోచింగ్ తీసుకోవటం వల్ల నువ్వు గురుకుల ప్రిపేర్ అవుతున్నట్టే, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నట్టే అండ్ స్కూల్ అసిస్టెంట్కి కూడా ప్రిపేర్ అవుతున్నట్టే. ఆ సిలబస్ రాసినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ కంటెంటరీ మెథడ్ అనేది అన్ని మోడల్ స్కూల్ టీచర్స్ టీజీటీ పీజీటీలో ఉంటుంది అండ్ స్కూల్ అసిస్టెంట్లో కూడా ఉంటుంది. మరి 300 మార్కులు అన్నాం, ఇక్కడ టెట్ క్వాలిఫై కావాలన్నాం, మరి టెట్ ఎందుకు సార్? ఎందుకు టెట్? 20% వెయిటేజ్ ఉంటుంది, 20% వెయిటేజ్ ఉంటుంది. ఈవెన్ డిఎస్సి ఎస్జీటీలో అయినా 20% వెయిటేజే. డిఎస్సి ఎందుకు ఎన్ని మార్కులకు ఉంటుంది? 80 మార్కులకు ఉంటుంది, డైరెక్ట్ 80 మార్కులకు ఉంటుంది. ఎందుకు 80 మార్కులకు ఉంటుంది? టెట్ 20% కాబట్టి. ఈవెన్ గురుకుల్ ఆల్సో టీజీటీ రాయాలంటే టెట్ క్వాలిఫై కావాలి, 20% వెయిటేజ్ కూడా ఇస్తారు. మరి 300 మార్కులకు పెట్టింది సార్, మరి 80 మార్కులకు ఎలా తీస్తారు? 20% వెయిటేజ్ అలా అక్కడ అంటున్నారు, మరి దీన్ని ఎలా చేస్తారు అనేది ఒకసారి చూడండి. సపోజ్ మీరు టెట్ మార్కులు మీ అందరికి తెలుసు, మీ మార్కులు మీకు తెలుసు ఆల్రెడీ, మరి ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు, సపోజ్ ఒక స్టూడెంట్కి 120 వచ్చినాయి, 120/150 × 20, 0 క్యాన్సిల్, 15 1 15 8, 16 మార్క్స్ వెయిటేజ్ అన్నట్టు. 7.5 మార్క్స్ వస్తే టెట్లో ఒక మార్క్ వెయిటేజ్, 15 మార్క్స్ వస్తే 2 మార్క్స్ వెయిటేజ్, 30 మార్క్స్ వస్తే 4 మార్క్స్ వెయిటేజ్, 60 మార్క్స్ వస్తే 8 మార్క్స్ వెయిటేజ్, 120 వస్తే 16, 150/150 వస్తే 20 మార్క్స్ వెయిటేజ్. అంటే మెనీ డిఎస్సి, నేను టెట్ ముందు మన పిల్లలందరికీ చెప్పేది, జస్ట్ మీరు 20 మార్కుల గురించి పోరాడుతున్నారు, అసలైన ఫైట్ ఆఫ్టర్ జూన్ 12th ఉంటుందని. 20% మాత్రమే మీరు ఇప్పుడు ప్రిపేర్ అయ్యేది, ఆప సోపాలు పడి ఓ పొద్దున్నే సాయం దాకా వస్తున్నారు, ప్రిపేర్ అవుతున్నారు. బట్ మినీ డిఎస్సి ఇది అసలైన ఫైట్ ఆఫ్టర్ జూన్ 12th ఉంటుంది అనేది చాలా మోటివేషన్ చేసుకుని చెప్పుకుంటూ ప్రతి క్లాస్లో కూడా వచ్చాను. సో అట్లా చెప్పుకుంటున్నాం కాబట్టి చాలా మంచి పర్సంటేజ్తో క్వాలిఫైయర్, మంచి ర్యాంక్స్ కూడా వచ్చినాయి. సో కాబట్టి ఇప్పుడు మరి ఇదే విద్యార్థికి టీజీటీలో 300 మార్కులకు 250 వచ్చినాయి అనుకోండి, 20/300 × 80 వేయాలి. ఇక్కడ 20% కదా, ఇక్కడే ఇదే విద్యార్థికి టెట్లో 16 మార్కులు వెయిటేజ్ ఉంది, మరి 80% ఎలా తీస్తారంటే ఇట్లా తీస్తారు, నీ గురుకుల వచ్చిన మార్కులు బై జోనల్ వైజ్ కాబట్టి, గురుకుల వచ్చిన మార్కులు బై 300 × 80 టీజీటీలో వచ్చిన మార్కులు, 0 క్యాన్సిల్ 0 క్యాన్సిల్, 3 1 3 8 4, 66.6 ఏం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, 100 మార్కులకు తీయాలి, ఇది 80 మార్క్స్కే, మరి ఇది 20 మార్క్స్కే, 16 మార్క్స్ + 66.6 అంటే 82.6 అనేది బై 100 అన్నట్టు జోనల్ వైజ్గా అప్పుడు ర్యాంక్ కానీ జాబ్ కానీ కేటాయిస్తారు. నీకు నాకు 250 మార్కులు వస్తే 66 వేసిరింది అనదు, 80% తీస్తారు అన్నట్టు, 80% తీస్తారు. ఇది 20% వెయిట్, ఇది టీజీటీ విధానం. మరి పీజీటీ సపోజ్ 250 వచ్చినాయి అనుకో, 200 వచ్చినాయి అనుకో, 200/300 × 80 అసలు ఏమయ్యొద్దు. ఇక నన్ను పట్టుకొని వస్తూనే ఊరు వెనకంగా, టెట్ లేదు కాబట్టి
వేయాల్సిన అవసరం లేదు. ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులే జోనల్ వైజ్గా అయ్యే 100% అన్నట్టు అవే. ఓకే, అది ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు, దీని ప్రకారం జోనల్ వైజ్గా నీ ర్యాంకు కానీ జాబ్ కానీ కేటాయిస్తారు. రిజర్వేషన్ ఆధారంగా రోస్టర్ విధానం ప్రకారం జోనల్ వైజ్గా కేటాయిస్తారు. సో ఇది ఎంపిక విధానం. ఓకే, సో ఇది టీజీడీ పీజీడీకి సంబంధించి. సో నెక్స్ట్ జేఎల్స్ పెడగాజీ 100 marks, కంటెంట్ 100 marks, సో 300 marks, 25 marks డెమో ఆర్ ఇంటర్వ్యూ, 325 marks. ఓకే, ఇక్కడ జనరల్ స్టడీస్ కామన్, పెడగాజీ ఆల్సో జేఎల్ ఈక్వల్ ఉంటుంది, బట్ కంటెంట్ మాత్రం ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉంటుంది, ఇక్కడ డిగ్రీ స్టాండర్డ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బయో సైన్స్ అంటాం, బోటనీ అండ్ జువాలజీ ఉంటుంది, బట్ ఇక్కడ జేఎల్ బోటనీ వేరే, జేఎల్ జువాలజీ వేరే, పెడగాజీ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్స్ ఇది వేరే, మళ్ళీ ఇక్కడ డిగ్రీ పీజీ స్టాండర్డ్లో ఉంటుంది. ఓకే, 325. అండ్ డిఎల్స్ ఇక్కడ పెడగాజీ ఉండదు, కంటెంట్ మాత్రమే ఉంటుంది 100 marks, 200, 25 marks డెమో ఆర్ ఇంటర్వ్యూ, 225 marks. ఎందుకు పెడగాజీ ఉండదు ఇడా? ఎక్కడైతే గుర్తుపెట్టుకోండి, ఒకటే బండ గుర్తు, ఏంటిది అది, ఎక్కడైతే నీకు బీఈడి అడుగుతాడో అక్కడ పెడగాజి అడుగుతాడు. క్వాలిఫికేషన్ బీఈడి అడిగిన దగ్గర పెడగాజి ఉంటుంది. మెథడాలజీ, ఈవెన్ డిఎస్సిలో అయినా, మోడల్ స్కూల్ టీచర్స్ అయినా, గురుకులైనా కూడా క్వాలిఫికేషన్ ఏం అడిగితే, బీఈడి అడిగితే అక్కడ మెథడాలజీ ఉంటుంది. సో ఇక్కడ బీఈడి లేదు కాబట్టి ఇక్కడ పెడగాజీ లేదు. 200 marks. ఈ 100 marks అనేది పీజీ స్టాండర్డ్లో ఉంటుంది కంటెంటు, ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు. జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. ప్రిన్సిపల్స్, సో పెడగాజీ, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్కూల్ మేనేజ్మెంట్ 100 marks, సైకాలజీ థర్డ్ పేపర్ 100 marks, 300 marks, 25 marks డెమో ఆర్ ఇంటర్వ్యూ, 325. సో నెక్స్ట్ పిఈటి అండ్ పీడి, సో ఇది 2 papers ఉంటుంది, పిఈటి కానీ పీడి కానీ, 200 marks జనరల్ స్టడీస్ అండ్ కంటెంట్ అండ్ మెథడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ సంబంధించి కంటెంట్ మెథడ్, 200 marks. ఓకే, ఫిజికల్ డైరెక్టర్కి ఏమో ఇంటర్వ్యూ ఉంటుంది, పిఈటికి ఏమో ఉండదు. సో అదర్స్ లైబ్రరీ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ 100 marks వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్, లైబ్రరీ అయితే లైబ్రరీ సబ్జెక్ట్, ఆర్ట్ అయితే ఆర్ట్ సబ్జెక్ట్, క్రాఫ్ట్ అయితే క్రాఫ్ట్ సబ్జెక్ట్, మ్యూజిక్ అయితే మ్యూజిక్ సబ్జెక్ట్, సాఫ్ట్నర్స్ సబ్జెక్ట్, 200 marks. బట్ జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ కోర్సెస్, జనరల్ స్టడీస్ కామన్ ఫర్ ఆల్ కోర్సెస్, ఎస్ఐకి అయినా కానిస్టేబుల్స్కి అయినా గ్రూప్స్కి అయినా రాసుకోవచ్చు. మరి ఆ జనరల్ స్టడీస్కి ఈ జనరల్ స్టడీస్కి ఒక తేడా ఉంది, ఏంటది, నువ్వు టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్ అండ్ మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అండ్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా. అదే పోలీస్ అయితే పోలీస్ అప్టిట్యూడ్, టీచర్ కాబట్టి టీచింగ్ అప్టిట్యూడ్, అదొకటే డిఫరెన్స్. మిగతా జనరల్ స్టడీస్ అంతా కామనే, అదే జీకే అండ్ కరెంట్ అఫైర్స్, అదే ఆర్థమెటిక్ రీజనింగ్ అని, అదే సైన్స్ అండ్ టెక్నాలజీ, అదే డిజాస్టర్ మేనేజ్, అన్న జనరల్ స్టడీస్ కూడా మీ నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికే ఆ జనరల్ స్టడీస్ అడుగుతాడు. ఓకే, ఇది గురుకులకు సంబంధించి క్వాలిఫికేషన్స్, మార్క్స్ అండ్ సిలబస్. సో వెయిటేజ్ ఎలా తీయాలని కూడా చెప్పా. సో గురుకులకు సంబంధించి రెగ్యులర్గా ఒక హాఫ్ డే కంటెంట్, ఒక హాఫ్ డే జనరల్ స్టడీస్తోని క్లియర్గా బ్యాచెస్ స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. రేపటి నుంచి కొత్త బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఈరోజు ఈవినింగ్ 8 వరకు ఒక్కళ్ళు మిస్ కాకుండా జాయిన్ కానీ రేపటి నుంచి క్లాసెస్కి రండి. నెక్స్ట్ డిఎస్సి, కొంతమంది డౌట్ ఏంటంటే, సో గురుకుల 3 papers ఉంటుందా, 2 papers ఉంటుందా అనేది చాలామంది డౌట్. ఎన్ని పేపర్లు ఉన్నా సిలబస్ మాత్రం మారదు, గుర్తుపెట్టుకోండి. మనం సిలబస్ ప్రిపేర్ అయ్యేది ప్రిపేర్ కావాల్సిందే సిలబస్. నేను అన్ని డిఎస్సి అయిపోయాక చెప్దాం అనుకున్నది, డౌట్ అడిగి రావడం చెప్తున్నా, ఎందుకంటే డిఎస్సి అయిపోయినాకనే డిఎస్సి సిలబస్కు దానికి టాలీ చేసి చెప్దాం అనుకున్నాను. బట్ గురుకుల 3 papers ఉన్నాయి, ఇప్పుడు 3 papers ఉన్నాయి. సో paper 2 పెడగాజీ, paper 3 కంటెంటు. సో ఏదైనా అంతే, 100 marks. సో ఈ పెడగాజీ పేపర్ ఇది, ఈ 2 కలుస్తాయా, ఈ 2 కలుస్తాయా అని తెలియదు, బట్ సిలబస్ అయితే సేమ్ ఉంటుంది.
ఈ రెండు కలిపి 150 ఉండొచ్చు, ఈ రెండు కలిపి 150 ఉండొచ్చు. ఓకే, సో అప్పుడు మనకు గురుకుల అప్పుడు మామూలుగా ఫస్ట్ టీఎస్పీఎస్సీ పెట్టినప్పుడేమో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పోయేటప్పుడు ఒక పేపరు పెడగాజి పేపర్ వేరే, మళ్ళీ కంటెంట్ పేపర్ వేరే పెట్టారు. ఇప్పుడు మూడు పేపర్లు సేమ్ ఎగ్జామ్ పెడితే ఈ రెండు పేపర్ కలిపైన పెడతాడు, ఈ రెండు పేపర్ కలిపైన పెడతాడు, లేకపోతే ఇట్లానే ఉంచుతాడు. ఏదో ఒక పేపర్లో ఆంధ్రప్రభ పేపర్లో వచ్చింది, దాన్ని పట్టుకొని కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. సిలబస్ వచ్చినాక బోధనలే, ఏమన్నా సిలబస్ నువ్వు రాస్తావా? ఉన్న సిలబస్సే రెండు పేపర్లో మూడు పేపర్లో చేస్తాడు, 300 మార్కులకే ఉంటుంది. అప్పుడు 150 చేస్తాడేమో, అప్పుడు ఏం చేస్తాడు, దీనికి 75 చేస్తాడు, దీనికి 75 చేస్తాడు, ఇది 150 అవుతుంది, అప్పుడు దీనికి 150 చేస్తాడు, 300 మార్కులు అవుతుంది. సిలబస్ ఏం మారదు. ప్రతి సబ్జెక్ట్ టీచర్కి కంటెంట్ ఉండాలి, ఎంత డెప్త్కు పరిశీలించాలో అంత డెప్త్కు పరిశీలిస్తాడు. ప్రతి కంటెంట్ టీచర్కి మెథడాలజీ ఉండాలి, ఎంత డెప్త్కు పరిశీలించాలో అంత డెప్త్కు పరిశీలిస్తాడు. ప్రతి సబ్జెక్టు ఏ సబ్జెక్టు వాళ్ళకైనా జనరల్ స్టడీస్ ఉండాలి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ అన్ని విషయాల మీద విషయ పరిజ్ఞానం ఉండాలనే ఉద్దేశం జనరల్ స్టడీస్ వస్తాడు. బట్ అది రెండు పేపర్లు పెడతాడా, మూడు పేపర్లు పెడతాడా? రెండు పేపర్లు పెడితే సౌలభ్యం ఏంటంటే, వాళ్ళ సౌలభ్యం చూస్తున్నారు, మీ సౌలభ్యం కాదు. వాళ్ళ సౌలభ్యం ఏంటంటే ఒకరోజు ఎగ్జామ్ పెట్టవచ్చు, మార్నింగ్ జనరల్ స్టడీస్ పెట్టవచ్చు, అదే సబ్జెక్టు వాళ్ళకి మధ్యాహ్నం కంటెంట్ పెట్టవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, జనరల్ స్టడీస్ ఒకరోజు అవుతుంది, మెథడాలజీ కంటెంట్ ఒకరోజు అవుతుంది, రెండు రోజులు అవుతుంది ఎగ్జామ్. రెండు రోజులు కండక్ట్ చేయలేక ఒకరోజు చేస్తున్నారు. చేసినా నువ్వు ప్రిపేర్ అయ్యేదేం తగ్గదు, ప్రిపరేషన్ ఏం తగ్గదు. ప్రిపరేషన్ అదే సిలబస్ ప్రిపేర్ కావాలి కంపల్సరీ. ఎంత మారినా ఈవెన్ డిఎస్సి రాసినాక ఇంక క్లియర్గా అర్థమవుతుందని చెప్తాను. సో అయితే ఇలా కావచ్చు, ఈ రెండు కలిపిన ఒక పేపర్, ఈ రెండు కలిపిన ఒక పేపర్. ఒకరోజు జనరల్ స్టడీస్ అందరికి కూడా కామన్ ఫర్ ఆల్ జనరల్ స్టడీస్ ఆల్ సబ్జెక్ట్స్ వాళ్ళకి పెట్టవచ్చు. కంటెంట్ మెథడ్ కలిపి కూడా 200 మార్కులు కూడా పెట్టే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేం. ఒక పేపర్ పెడితే ఎనఫ్ అని. సిలబస్ అయితే ఏం మారదు, టెట్కు మారదు, డిఎస్సికి మారదు, గురుకులకు మారదు, ఇది ఒక్కసారి ఏ సిలబస్లు మారవు. సో ఇప్పుడు డిఎస్సి గురించి, ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా, ఎస్జిటి ఏదైనా కూడా 80 మార్క్స్కి ఉంటుంది. సో ఎస్జిటి 80 మార్క్స్ కంటే ఎందుకు 80 మార్క్స్ పెడతాడు, ఆల్రెడీ టెట్ 20% వెయిటేజ్ ఉంది కాబట్టి. ఎస్జిటి రాయాలంటే ఎవరైనా కూడా టెట్ వన్ను క్వాలిఫై కావాలి. క్వాలిఫై విధానం ఆల్రెడీ మీకు తెలిసిందే. స్కూల్ అసిస్టెంట్ రాయాలంటే టెట్ టూ క్వాలిఫై కావాలి. మరి 80 మార్కుల సిలబస్ ఏముంటుంది ఎస్జిటిలో. సో ఇది టెట్ వన్ ఎవరైతే బీఈడి అయినా డిఈడి అయినా ఎవరైనా కూడా టెట్ వన్ క్వాలిఫై కావాలి. ఇది బీఈడి వాళ్ళు టెట్ టూ క్వాలిఫై కావాలి. 80 మార్కులకి ఏముంటుంది అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, 80 మార్కులు 160 బిట్స్ ఈచ్ క్వశ్చన్, హాఫ్ మార్క్ నో నెగిటివ్ మార్క్, 160 బిట్స్ ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్ నో నెగిటివ్ మార్క్. అక్కడ ఈచ్ క్వశ్చన్ గురుకులలో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, నెగిటివ్ మార్క్ ఇస్ దేర్. ఒక్క క్వశ్చన్ రాంగ్ అయితే 1/4.25 కట్ అవుతుంది, 4 క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్కు పోద్ది, 1 క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 మార్క్ వస్తుంది. పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు 10 మార్క్స్. మళ్ళీ తెలుగు ఉంటుంది, మళ్ళీ ఇంగ్లీష్ ఉంటుంది, మళ్ళీ మ్యాథ్స్ ఉంటుంది. మనం టెట్ వన్లో ఈవీఎస్ అని చదివినాం, ఎన్విరాన్మెంట్ స్టడీస్, బట్ ఇక్కడ వేరు వేరే చదవాలి, సైన్సు సోషల్. ఈచ్ వన్ 12 మార్క్స్, 5 కంటెంట్స్, 5 12 = 60 మార్క్స్, 5 12 = 60 + 20 = 80 మార్క్స్. తెలుగు మీడియం వాళ్లకు, ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి ఎంతమంది ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి, ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి. సో ఈ తెలుగు ఉండదు ఇంగ్లీష్ మీడియం వాళ్లకు, ఈ 24 మార్క్స్ కూడా ఇంగ్లీష్ మీడియం ఎస్జిటి వాళ్లకు తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ ఉండదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, డిఎస్సి ఎస్జిటిలో తెలుగు మీడియం వాళ్లకు తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్లకు తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్ ఉండదు. ఆ ప్లేస్లో ఇంగ్లీషే ఎక్కువ మార్కులు ఉంటుంది, దాదాపు 24 మార్క్స్ ఇదే ఉంటుంది.
ఇంగ్లీష్ గ్రామర్ మెథడాలజీ, తెలుగు ఒక్కటి ఉండదు, ఇంగ్లీష్ మీడియం డిఎస్సి ఎస్జిటి, క్లియర్. సో స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్, ఏ సబ్జెక్ట్ అయినా కూడా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్క్స్, 20 మార్క్స్ కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, అది ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కానీ, ఏదైనా కూడా ఎస్జిటి కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ 20 మార్కులు, 20 బిట్లు 20 బిట్స్, ఇది కూడా 20 బిట్స్, ఇది 24 బిట్స్, ఎన్ని 24 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 9+3 మళ్ళీ ఇళ్ళ కూడా 9+3, ఏంది ఎడిషన్స్ కాదు, ఏంది తెలుగు గ్రామర్ తెలుగు మెథడ్, ఇంగ్లీష్ గ్రామర్ ఇంగ్లీష్ మెథడ్, మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడ్, సైన్స్ కంటెంట్ సైన్స్ మెథడ్, సోషల్ కంటెంట్ సోషల్ మెథడ్, మళ్ళీ 18 బిట్స్ + 6 బిట్స్ అన్ని, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, 18 బిట్స్ 6 బిట్స్, ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్. సో ఇది విధానం. ఓకే, నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ మరి 20 మార్కులు కామన్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్, కంటెంట్ మెథడాలజీ, కంటెంట్ 44 మార్క్స్, మెథడాలజీ 16 మార్క్స్, 44 16 60+20 80 మార్క్స్. మరి ఇక్కడ 20 బిట్స్, ఇక్కడ 20 బిట్స్ వస్తాయి, ఇక్కడ 88 బిట్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, ఇక్కడ 32 బిట్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్ హాఫ్ మార్క్, నో నెగటివ్ మార్క్. ఇదే కంటెంట్ మెథడ్ గురుకులలో, గురుకులలో 100 మార్క్స్, ఇక్కడ 100 మార్క్స్, 200 మార్క్స్, బట్ ఇక్కడ 60 మార్క్స్ మాత్రమే. చెప్పలేం గురుకులో కూడా సేమ్ డిఎస్సి లెవెల్లో పెడతా అంటే, బట్ కంటెంట్ మెథడ్ అయితే ఉంటుంది, జనరల్ స్టడీస్ కామన్. ఓకే, సో ఇదే నువ్వు కంటెంట్ ఇందాక మెథడ్ 200 మార్కులకు ప్రిపేర్ అవుతే ఇక్కడ 60 మార్కులకు సిలబస్ మొత్తం కంప్లీట్ అనేట మీకు. బట్ ఇక్కడ తెలుగు మీడియం పోస్ట్కు తెలుగులో ఎగ్జామ్ పేపర్ వస్తుంది, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో ఎగ్జామ్ పేపర్ వస్తుంది, గురుకుల మొత్తం కూడా ఇంగ్లీష్లోనే వస్తుంది పేపర్. మీరు డిఎస్సిని నమ్ముకొని డిఎస్సి మీదనే డిఎస్సి వచ్చినాక వద్దాంలే డిఎస్సి తెలుగు మీడియం భయపడితే అక్కడ కూడా ఒక దెబ్బ కొడుతుంది. 50% పోస్ట్ ఇంగ్లీష్ మీడియం పోస్ట్లే వస్తాయి డిఎస్సిలో కూడా, ఇంగ్లీష్ మీడియం పోస్టులు కూడా. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలుగు మీడియం రాపిస్తాడా? థింక్ ఒకసారి, కొత్తగా వచ్చే వాళ్లకు తెలుగు మీడియం రాపిస్తారు ఎగ్జామ్ పేపరు, ఉన్న వాళ్ళకు సరే వీళ్ళని ఎట్లాగూ తీసేయలేమని వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. ట్రైనింగ్ ఇచ్చుకొని ఏదో ఇచ్చుకొని ఇప్పుడు ఎట్లాగూ టీచర్ లేరు కాబట్టి ఉన్న వాళ్ళతోనే ఇంగ్లీష్ మీడియం చెప్పిద్దామని ప్రయత్నిస్తారు. ఇంగ్లీష్ మీడియం చెప్పడానికి ఇంగ్లీష్ మీడియం ఎగ్జామ్ పేపర్ పెడతాడా, కొత్తగా తెలుగు మీడియం పేపర్ పెడతాడా? ఇంగ్లీష్ మీడియం పెడతాడు. మరి అందుకనే ఇంకా తెలుగు మీడియం మాయలో పడి అట్లనే ఉండకండి. ఓకే, 80 మార్క్స్. సో ఇక్కడ ఇదే సబ్జెక్టు ఈ 20 మార్కులు కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ ఇందాక గురుకుల్లో 100 మార్క్స్ అని చెప్పాను కదా, దీంట్లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, దీంట్లో కూడా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వస్తుంది జనరల్ స్టడీస్లో. ఇది ప్రిపేర్ అవుతున్నట్టే, అంటే నువ్వు గురుకుల్లో ప్రిపేర్ అవుతుంటే మోడల్ స్కూల్ టీచర్ సిలబస్ కూడా సేమ్ ఇదే. ఏదైతే డిఎస్సి సిలబస్ చెప్పానో మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ పీజీటీ సిలబస్ కూడా సేమ్ ఇంగ్లీష్లో వస్తుంది పేపర్. మోడల్ స్కూల్ టీచర్స్లో సేమ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, కంటెంట్ మెథడ్, మోడల్ స్కూల్ టీచర్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో పేపర్ వస్తుంది, గురుకుల ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది 3 పేపర్లు. ఇక్కడ డిఎస్సి వరకు తెలుగు మీడియం పోస్ట్కు తెలుగులో, ఇంగ్లీష్ మీడియం పోస్ట్కి ఇంగ్లీష్లో. ఇప్పుడు చాలా స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి, ఈవెన్ డిఎస్సికి సంబంధించి జిల్లా పరిషత్ మండల పరిషత్ స్కూల్ కూడా చాలా స్కూల్ ఇంగ్లీష్ మీడియం అయిపోయినాయి. చాలా స్కూల్లో ఏంది ఓవరాల్గా 8th క్లాస్ వరకు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే. ఓకే, సో కాబట్టి ఒక గురుకుల కోచింగ్ తీసుకోవటం వల్ల ఇట్ విల్ బీ కవర్ గురుకుల టీజీటీ అండ్ పీజీటీ అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ టీజీటీ పీజీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్. నువ్వు ఎక్స్ట్రా ఒక పర్స్పెక్టివ్ ప్రిపేర్ అయితే చాలు, గురుకులతో పాటు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే చాలు. అది ఎట్లా ప్రిపేర్ కావాలనేది కూడా నేను ఆ ఫీజు చెప్పేటప్పుడు చెప్తా. రెండు కలిపి కాంబినేషన్ ఉంటుంది, ఆ కాంబినేషన్ కోర్స్ తీసుకుంటే మళ్ళీ ఇంకోసారి నోటి ఇంకో కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక కోచింగ్ తీసుకుంటేనే ఇవన్నీ కవర్ అయ్యేటట్టు చెప్తా. సో ఇది మీరు ఎస్జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్కు సంబంధించి. ఓకే,
క్వాలిఫికేషన్స్ అండ్ సిలబస్. క్లియర్? ఎడ్జీ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఇంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీటికి సంబంధించి, సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ సరే సిలబస్లు సరే, సో మరి ఆఫ్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ కోచింగ్ ఎలా ఉంటుంది, వాటి ఫీజు వివరాలు ఎలా ఉంటాయి, ఏ బిల్డింగ్లో ఎక్కడ కోచింగ్ ఉంటుంది, సో దాని తర్వాత సబ్జెక్ట్ టీచర్స్ వస్తారు, దాని ప్రకారం మీరు డెమో క్లాస్ అంటే ఇట్లా డెమో క్లాసులు చెప్పాలంటే ప్రతి సబ్జెక్ట్ చెప్పాలంటే మొత్తం సబ్జెక్ట్ చెప్పాలంటే 4-5 నెలలు పడుతుంది. డెమో క్లాసులు అందుబాటులో ఉన్న సార్తో మీకు చెప్పిస్తాను. ఆల్రెడీ ప్రూవ్డ్ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పేది ఆల్రెడీ మన ఈ ర్యాంకర్స్ ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి. తెలుసా మనకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది? ఎంతమందికి తెలియవద్దు? తెలియదా? తెలుసుకో. రామయ్య కాంపిటీ కోచింగ్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు డబ్బులు రావు, మీకు కూడా డబ్బులు రావు, కానీ బట్ విషయం కంటెంట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఇలాంటి విషయాలన్నీ కూడా యూట్యూబ్ ఛానల్లో మస్తాలు చెప్పిన, ఇలాంటి విషయాలన్నీ కూడా మస్తాలు చెప్పిన. టెట్కు ముందు కూడా 150కి 150 ఎలా సాధించాలి, సైకాలజీలో 30కి 30 ఎలా సాధించాలి, తెలుగులో 30కి 30 ఎలా సాధించాలి, ఇంగ్లీష్లో 30కి 30 ఎలా సాధించాలి, కంటెంట్ మెథడ్స్లో ఎలా సాధించాలి అనేది క్లియర్గా చెప్పా. బట్ మనోళ్ళు మాత్రం చూడరు. మనోళ్ళు ఏం చూస్తారు యూట్యూబ్ ఛానల్లో? సమంతకు చైతన్యకు విడాకులు ఎట్లయినాయి, ధనుష్కు ఐశ్వర్యకు విడాకులు ఎట్లయినాయి, ఏ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం మస్తు వ్యూస్ ఉంటాయి. సబ్జెక్టు ఫ్రీగా చెప్తున్నాం, ఎట్లా మార్కులు సంపాదించాలి, ఎట్లా జాబ్ సంపాదించాలంటే మాత్రం మనకు టైం ఉండదు. అసలు మనకు ఒక గంట వినాలంటే దాంట్లో చిరాకుగా 2.5 గంటల సినిమా మాత్రం కన్ను రెప్పగొట్టకుండా చూస్తాం. మనకు సంబంధించిన సబ్జెక్టు మాత్రం చూడం, అది ఫ్రీకి ఇస్తున్నాం కాబట్టి. ఓకే, సో కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. ఇప్పటిదాకా మనకు జాబులు లేక విలువలు ఆడిపోతున్నాం. చాలామంది జాబులు వస్తే పెళ్లి చేసుకోవాలని రెడీగా ఉన్నారు. సో ఈసారి మిస్ కావద్దు, ఈసారి మిస్ కావద్దు. జాబ్ వచ్చి అందరు పెళ్ళి చేసుకోవాలి, అంటే పెళ్ళైన వాళ్ళు కాదు, అందరంటే మీరు హుషారుగా ఉన్నారు, జాబ్ పెళ్ళి కాని వాళ్ళు. సో కాబట్టి ఈసారి 100% రామయ్య సంస్థను నమ్ముకుంటే 100% నో డౌట్. సో ఇక్కడ టీచర్ జాబ్కి సంబంధించి టెట్ అయినా డిఎస్ అయినా మోడల్స్ కూడా గురుకుల టీచర్స్ అయినా ఎక్సలెంట్గా ఉంటుంది. పోలీస్ అకాడమీకి సంబంధించి ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా, రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏదైనా కూడా 70,000 పోస్టులకు కోచింగ్ ఇస్తున్నాం. 70,000 పోస్టులకు. ఇందాక నాన్ టీచింగ్ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ సాఫ్ట్నర్స్ అన్న కదా, వాళ్ళందరూ కూడా పేపర్ 1 జనరల్ స్టడీస్ రావచ్చు ఎవరైనా కూడా. సో మన దగ్గర ఎందుకంటే లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు కాబట్టి 2 పేపర్లు చెప్పడం కష్టం. దాదాపు టీజీటీ ఉంది, పీజీటీ ఉంది, ఈవెన్ జేఎల్ ఆల్సో ఉంది. సో కొన్ని లేని సబ్జెక్టులకు, లేని కోర్సులకు ఏమున్నది, పేపర్ 1 జనరల్ స్టడీస్ వినొచ్చు. సో మీరే కాలేజీలో ఆర్ట్ను ఉంటారు, ఒక 50 మంది ఆర్ట్ గోల్ వస్తే ఇమ్మీడియట్గా పెడతాం. లెక్చరర్స్ లేక కాదు, స్టూడెంట్స్ లేక. క్రాఫ్ట్ మ్యూజిక్ అక్కడొకడు ఉంటాడు, ఇవాళ కూడా ఒకరిద్దరు వచ్చి ఉంటారు. ఉన్నారు ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఏమన్నా లేపండి, అట్లా ఉంటారు. ఇంతమందిలో ఒకరిద్దరు ఉంటారు. సో కంటెంట్ మెథడ్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ చెప్పడానికి లిమిటెడ్ మెంబర్స్ మినిమం ఒక 50 మంది అని ఉండాలి. అసలు రామయ్య సంస్థ అంటే ఇట్లా ఒక క్లాస్ ఉంటుంది, ఏదైనా కూడా 50 మంది మినిమం ఉంటే మంచి లెక్చర్ తీసుకొని చెప్పవచ్చు. ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ ఇవన్నీ కూడా చెప్పిస్తాం. లైబ్రరీ ఎట్లాగుంది, పీఈటీ ఎట్లాగుంది, లైబ్రరీ ఉంది, పీఈటీ ఉంది, అక్కడ వరకు ఉంది. ఇక ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ కాలేజ్ అంతా వస్తే చెప్పగలుగుతాం. బట్ జనరల్ స్టడీస్ మాత్రం ఎవరికైనా చెప్పిస్తాం. ఒక ఫిక్స్డ్ టైం ఉంటుంది జనరల్ స్టడీస్, ఒక హాఫ్ డే జనరల్ స్టడీస్ ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా కూడా, ఒక హాఫ్ డే కంటెంట్ మెథడ్స్, అట్లా 4-5 మంత్స్ డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తాం. సో కాబట్టి దాని ప్రకారం మీరు ఫాలో కావాలి. సో మరి ఫీజు వివరాలు ఎట్లా? సో ఇందాక చెప్పినట్టు గురుకుల అన్నీ కూడా ఇదే బిల్డింగ్లో జరుగుతాయి. రేపు అందరు కూడా 10 గంటలకు క్లాస్ రావాలి. ఎవరు గురుకుల అయినా, డిఎస్సి ఎస్జీటీ ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళైనా, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా, వాళ్ళే ఉన్నారా ఇంకెవరు ఉన్నారా? వాళ్ళే ఉన్నారు కదా, గురుకుల ఆర్ డిఎస్సి ఎస్జీటీ. ఓకే, సో ఇంకొక విషయం, స్కూల్ అసిస్టెంటు ప్రస్తుతానికి తెలుగు మీడియం ఒక సోషల్ మాత్రమే ఉంది. ఒకసారి చూద్దాం మనం. ఇలా ఎస్జీటీ తెలుగు మీడియం అని ఎంతమంది వచ్చారు, ప్లీజ్ స్టాండప్.
నిలబడండి ఒకసారి. హెచ్జిటి తెలుగు మీడియం, ఓకే వెరీ గుడ్, కూర్చోండి. ఇక హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం, హెచ్జిటి ఇంగ్లీష్, ఎవరు ఇప్పుడు నిలబడ్డ తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా హెచ్జిటి వరకు ఎక్స్క్లూజివ్ గర్ల్స్ తెలుగు మీడియం గడ్డి అన్నారంలో శివగంగా థియేటర్ రూట్లో మనకు ఒక హాస్టల్ క్యాంపస్ ఉంది, గర్ల్స్ క్యాంపస్, ఎక్స్క్లూజివ్ ఓన్లీ గర్ల్స్, అక్కడే కోచింగ్ ఉంటుంది. సో ఇందులో ఎవరైనా టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారా, టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి తెలుగు మీడియం, సో అక్కడనే గర్ల్స్ క్యాంపస్లో మీకు క్లాస్ ఉంటుందమ్మా టెట్కమ్ డిఎస్సి హెచ్జిటి వాళ్ళకు. సో రిమైనింగ్ అంటే డే స్కాలర్స్ తెలుగు మీడియం హెచ్జిటి అయినా ఇదే బిల్డింగ్లో, ఇంగ్లీష్ మీడియం హెచ్జిటి అయినా ఇదే బిల్డింగ్లో, ఈవెన్ హాస్టల్ హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం అయినా కూడా ఇక్కడే, హెచ్జిటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎక్కడ ఎవరైనా కూడా ఇక్కడే. సో అక్కడ హాస్టల్ ఏంటంటే మన సొంతం, ఓన్లీ రామాయ స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. బట్ ఇక్కడ హాస్టల్ రిఫరెన్స్ ఇస్తారు మన మెయిన్ ఆఫీస్ కోనార్క్ థియేటర్ ఆపోజిట్లో ఆనంద్ టిఫిన్ సెంటర్ పైన థర్డ్ ఫ్లోర్లో డిఫరెంట్ డిఫరెంట్ ఆఫీస్ ఉంటాయి, రామయ్య కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్, రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్, రామయ్య పోలీస్ అకాడమీ, సెకండ్ ఫ్లోర్లో పోలీస్ అకాడమీ ఉంటుంది, పైన రామయ్య సివిల్స్ కోచింగ్ సెంటర్ ఒక సెషన్ ఉంటుంది, ఒక సెషన్ రామయ్య కాంపిటేటివ్ కోచింగ్, ఆ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ దగ్గర మీరు జాయిన్ కావాలి ఎవరైనా కూడా, ఓకే. సో హెచ్జిటి తెలుగు మీడియం నాన్ రెసిడెన్షియల్ అంటే డే స్కాలర్స్ అండ్ కోయడ్ ఉంటుంది ఇక్కడ, అండ్ ఇంగ్లీష్ మీడియం ఎవరైనా కూడా బయట హాస్టల్ తీసుకున్నా బయట నుంచి వచ్చాలని ఇదే బిల్డింగ్లో ఉంటుంది, ఎవరికైనా కూడా రేపు 10 o'clock ఉంటుంది. ఈవెన్ గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ ఎవరైనా కూడా రేపు మాత్రం 10 o'clock, 10 to 1 జనరల్ స్టడీస్, 2 to 6 or 8 వరకు కంటెంట్ మెథడ్స్. సో ఈవినింగ్ కల్లా మీకు షెడ్యూల్ పంపిస్తాం. అంటే ఎట్లా షెడ్యూల్ టైమింగ్స్ ఎలా తెలుస్తాయి సార్ అని వచ్చు మీరు, పాత వాళ్ళకైతే తెలుసు, ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, రేపు రేపు ఏ సబ్జెక్ట్ ఏ టైంలో ఉంటుంది అనేది కూడా ముందు రోజు చెప్తాం. సో క్లియర్గా ఇక్కడ చెప్పినాక మీకు క్లియర్గా అర్థమవుతుంది కూడా ఇంకా. సో ఇదే సిస్టమ్ కంటెంట్ అండ్ మెథడు అనేది. సో కొన్ని రోజులు ఒక హాఫ్ డే జనరల్ స్టడీస్, హాఫ్ డే కంటెంట్ మెథడ్స్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక్కొక్క బ్యాచ్ సబ్జెక్ట్ వైజ్గా ఇంతింతమంది అయితే వాళ్ళనే కంటెంట్, అలానే మెథడ్, అలానే జనరల్ స్టడీస్ అట్లయ్యేటట్టు ప్లాన్ చేస్తుంటాం అన్నట్టు. సో ప్లానింగ్ అనేది వదిలేయండి, జస్ట్ జాయిన్ కాండి, రెగ్యులర్గా క్లాస్కి రాండి, రెగ్యులర్గా ఎగ్జామ్ రాయండి, మొత్తం పే చేసి ఐడి కార్డు తీసుకోండి, ఐడి కార్డు తీసుకొని మెటీరియల్ తీసుకోండి, ఇక నెక్స్ట్ నాకు వదిలేయండి. 500 బ్యాచ్ల చరిత్ర ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. సో నీవు ఎట్లా సక్సెస్ కావాలనేది నీకన్నా ఎక్కువ నాకు తెలుసు. సో కాబట్టి 100% ఇక్కడ ఏ కోచింగ్ని అయితే నమ్ముకున్నారో 100% ఇదే ఫార్ములా, 1 లెక్చరర్స్, రెగ్యులర్ ఎగ్జామినేషన్ అండ్ ప్రింటెడ్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం. సో ఒక సినిమా ఉంటుంది కదా జనతా గ్యారేజ్, క్యాప్షన్ ఏంది, ఇక్కడ అన్ని రిపేర్ చేయబడును, రామయ్య గ్యారేజ్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు దొరకబడును. సో కాబట్టి మీరు ఏదైనా కూడా, మీరంటే టీచర్ జాబ్స్, నేనేమంటున్నంటే మన మిత్రులు ఉంటారు కదా కొంతమంది టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, వాళ్ళు ఉంటారు కదా, గ్రూప్ 4 భారీ నోటిఫికేషన్ వస్తుంది. సో హెచ్జిటికి ఎన్ని అయితే, హెచ్జిటి కన్నా ఎక్కువ పోస్టులు, స్కూల్ అసిస్టెంట్ కన్నా ఎక్కువ పోస్ట్, 9500 పోస్టులు అవి, మంచి పోస్టులు. సో అది ప్లాన్ చేసుకోవచ్చు, ఓకే. సో ఇప్పుడు గురుకుల డిఎస్సి అయితే క్వాలిఫై అయిన వాళ్ళు, డిఎస్సి హెచ్జిటి అయితే హెచ్జిటి లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకోవాలి. మన కేసీఆర్కి ఎప్పుడు మైండ్ తిరుగుతుందో, ఎప్పుడు పురుగు తిరుగుతుందో తెలియదు, సడన్గా డిఎస్సి వేసినా వేస్తాడు, వేసి 40 రోజులు ఎగ్జామ్ అంటే అప్పుడే అడిగిపోతావు. సో అందుకనే కోచింగ్ కంప్లీట్ చేసుకోవాలి, నోటిఫికేషన్ గురించి ఎదురు చూడొద్దు, నోటిఫికేషన్ 100% వస్తుంది, ఎక్స్పెక్టేషన్ ప్రకారం గురుకుల ఫస్ట్ నోటిఫికేషన్. సో మనకు తర్వాత చిన్నగా డిఎస్సి, మనకు ఒకటి తర్వాత ఒకటి వస్తేనే బెటర్ మీకు అందరికి కూడా, ఒకటేసారి 2-3 ప్రిపేర్ కాలేరు కదా, ఇప్పటికిప్పుడు గురుకుల నోటిఫికేషన్ వచ్చినా మీకు మైనసే, చాలా మైనసే, లాస్ట్ టైం ప్రిపేర్ అని కొట్టకపోతారు మళ్ళీ. సో కాబట్టి ఫ్రెషర్స్, దాదాపు ఫ్రెషర్స్ అయి ఉండొచ్చు అంతా, సో లాస్ట్ టైం రాయకుండా మళ్ళీ ఇప్పుడు రాసేవాళ్ళు ఉండొచ్చు. సో సిలబస్ కంప్లీట్ అయినాక రావాలని మొక్కోండి, నోటిఫికేషన్ ఎప్పుడైనా వస్తుంది, నో డౌట్, అందులో నోటిఫికేషన్స్ వేయకుండా పోతాడా చెప్పండి, మీరు చెప్పండి, 100% నోటిఫికేషన్ వస్తుంది, ఎగ్జామ్ జరుగుతుంది, రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది, ఓకే. ఇప్పుడు తీవ్ర పోటీ ఉంది కాబట్టి మన మీద దృష్టి పడదు కాబట్టి, సో కంపల్సరీ నోటిఫికేషన్లు వస్తాయి అమ్మా. ఏ సబ్జెక్ట్కైనా ఉంది, జనరల్ స్టడీస్ అందరికీ ఉంటుంది కదా. సో షెడ్యూల్ అందరికీ మీకు జాయిన్ అయితే వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాం, అలా షెడ్యూల్ 1-2 రోజులు మీరు ఇక్కడ ఉన్న కోఆర్డినేటర్స్ ద్వారా కోఆర్డినేట్ కానీ మీకు తెలుస్తుంటుంది, మీరు ఇక్కడ రిసిప్ట్ తీసుకొని వస్తే మీకు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తుంటాడు సబ్జెక్ట్ వైజ్గా, దాని ప్రకారం మీరు రావచ్చు, ఓకే. సో సారీ డిఎస్సి, సారీ గురుకుల,
ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. చాలామంది సార్ ఆన్లైన్ తీసుకోవాలనా ఆఫ్లైన్ తీసుకోవాలనా అంటున్నారు. నేనైతే రెండు తీసుకోమని చెప్తున్నా, నా కోసం కాదు, నిజంగా నా కోసం కాదు. నేను ఆన్లైన్ ఫ్రీగా ఇస్తున్నా. నేను ఏదో కరోనా టైంలో ఒకసారి హామీ ఇచ్చా, ఒకసారి హామీ ఇచ్చా. ఏం హామీ ఇచ్చా? చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో ఆన్లైన్ కోచింగు ఆఫ్లైన్ కోచింగ్ స్టార్ట్ అయ్యే ముందు, సో ఆఫ్ మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా కూడా ఇక్కడికి వచ్చినాక ఆఫ్లైన్లో కట్ చేస్తా ఆ ఫీజుని అని చెప్పా. ఇక్కడ ఆఫ్లైన్ తీసుకున్నా కూడా మేము ఏదైతే ఫీజు చెప్తున్నామో, టెట్ 10,000 ఉంది, 10,000 కడితే అసలు ఆఫ్లైన్ కోచింగ్ ఫీజే 10,000. ఏది కరోనా రాకముందు కూడా 10,000, డిఎస్సి పెట్టిన కానీ 10,000. ధరలు పెరుగుతున్నాయి కానీ మా రేట్లు మాత్రం పెరగట్లేదు. ఓకే, సో 10,000, ఆ 10,000 అట్లనే ఉంది. ఆ 10,000లో ఇదివరకు ఆఫ్లైన్ మాత్రమే ఉండే కరోనా రాకముందు. ఆన్లైన్ కోచింగ్ ఎంతోమంది అంటే ఎవరెవరో స్టార్ట్ చేస్తారు. ఆన్లైన్ బుక్ షాప్ కూడా స్టార్ట్ చేస్తారు, వాట్సాప్ వీడు స్టార్ట్ చేస్తాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతో టెట్ కానీ డిఎస్సి కానీ గురుకులు కానీ ఎక్సలెంట్గా ఆన్లైన్ కోచింగ్ 24 hours ఎనీ టైమ్ మల్టిపుల్ టైమ్స్ నువ్వు ప్రిపేర్ అయ్యేటట్టు ప్లాన్ చేసినావు. మీ అందరు ఇలా చాలామంది కూడా ఆన్లైన్ తీసుకొని ఉంటారు. సో కాబట్టి ఆన్లైన్కి ఆఫ్లైన్ డిఫరెన్స్ ఏంటంటే, ఆఫ్లైన్ అంటేనేమో మార్నింగ్ టు ఈవినింగ్ వరకు డే టైంలో లిమిటెడ్ టైంలో ఒక డ్యూరేషన్ 3 to 4 months కంప్లీట్ చేస్తాం. సారు లైవ్గా ఉంటాడు, నువ్వు ఎనీ టైం ఎనీ డౌట్స్ అడగవచ్చు. లాంగ్ టర్మ్ అయితే, షార్ట్ టర్మ్ అయితే ఆ డౌట్స్ కూడా అడగలేవు. ఎందుకంటే మా దృష్టి అంతా సిలబస్ కంప్లీట్ చేయాలని ఉంటుంది. లాంగ్ టర్మ్కు షార్ట్ టర్మ్కు డిఫరెన్స్ ఏంటి? లాంగ్ టర్మ్ అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్పి 10 examples చెప్తాడు, మరి అదే షార్ట్ టర్మ్లో అదే సిలబస్ చెప్తాడు, అదే సార్ చెప్తాడు, బట్ అయినా సిలబస్ అయిపోద్ది. ఎట్లా అయిపోద్ది? కాన్సెప్ట్ సేమ్ చెప్తాడు, ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాడు. అందుకే డ్యూరేషన్ తగ్గుతుంది. ఎప్పుడైనా సిలబస్ కంప్లీట్ చేస్తాం. ఎప్పుడు ఫస్ట్ గేర్ వేయాలి, ఎప్పుడు సెకండ్ గేర్ వేయాలి, ఎప్పుడు థర్డ్ గేర్ వేయాలి, ఎప్పుడు ఫోర్త్ గేర్ వేయాలి, ఎప్పుడు ఫిఫ్త్ గేర్ వేయాలి మాకు తెలుసు. లాంగ్ టర్మ్ అయితే అది ఒక లిమిటెడ్ టైంలో లాంగ్ 3 to 4 months కంప్లీట్ చేస్తాం. మన దగ్గర 6 బ్యాచ్లు ఉంటాయి, 5 బ్యాచ్లు ఉంటాయి, 4 బ్యాచ్లు ఉంటాయి, 3 బ్యాచ్లు ఉంటాయి, 45 బ్యాచ్ ఉంటుంది, లాస్ట్ 1 బ్యాచ్ కూడా ఉంటుంది. ఎవరికైనా సిలబస్ కంప్లీట్ చేస్తాం, చెప్పే విధం వేరే ఉంటుంది. కాన్సెప్ట్ అందరికీ సేమ్ ఇస్తాం, బట్ ఎగ్జాంపుల్స్ తక్కువ ఇస్తుంటాం. ఇప్పటి నుంచి కొంచెం ఎక్కువ ఇస్తుంటాం, నోటిఫికేషన్ రాలేదు కాబట్టి. సో నువ్వు ఏ డౌట్ ఉన్నా కూడా ఇమీడియట్గా లేచి మరీ అడగవచ్చు. మీ పక్కన ఉన్న మిత్రులు కూడా ఏమన్నారు, లాస్ట్ 1 బ్యాచ్లో నువ్వు లేచి డౌట్ అడితే పక్క కూడా కూర్చోబెడతారు, గుంస్తాడు కిందికి. ఫస్ట్ సిలబస్ చెప్పనేరా బాబు, నీ గోల్ ఏందిరా నాయన అని. సో అట్లా మీలో మీకే కష్టం ఉంటుంది. లాంగ్ టర్మ్లో ఎవరే అనరు, సో మనం కూడా విషయం తెలుసుకుందాం. సో నష్టం లేదు, మనం కూడా ప్రిపేర్ కావడానికి టైం ఉంటుంది. సో అప్పుడు మార్నింగ్ 6 పెడితే నైట్ 9 అయిపోతాయి లాస్ట్ 1 బ్యాచ్లు. మన టెట్ కూడా అట్నే జరిగింది, 61-62 బ్యాచ్కి అదే జరిగింది. పొద్దున 6:30 మొదలు పెడితే నైట్ 8:30 అయిపోయేది క్లాసెస్. సో ముందు లాంగ్ టర్మ్ తీసుకుంటే సిలబస్ అయిపోతే, సో ఎగ్జామ్స్ పెడుతున్నాం కాబట్టి నీకు ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు గురుకుల టీజీటి, సో 3 papers ఉంటాయి, మీకు తెలిసిందే. 3 papers ఉంటాయి, paper 1, paper 2, paper 3. మొత్తం 3 papers 20,000 rupees ఉంటుంది. ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. ఆన్లైన్ లేనప్పుడు కూడా 20,000 rupees ఫీజు ఉంది గురుకుల. ఇప్పుడు ఎవరైతే 20,000 కడతారో వాళ్ళకి 100% ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ ఇస్తాం. ఆన్లైన్ 1 వ్యాలిడిటీ ఇస్తాం, 1 వ్యాలిడిటీ. గురుకుల ఆన్లైన్ తీసుకోవడం వల్ల మస్తు బెనిఫిట్స్ ఉన్నాయి. గురుకుల డిఎస్ ఎప్పుడు పడుతుందో తెలియదు, మోడల్ స్కూల్ టీచర్స్ ఎప్పుడు పడుతుందో తెలియదు, గురుకుల టీచర్స్ ఎప్పుడు పడదు. 1 వస్తుంది. రీసెంట్గా ఈ నిన్ననో ఇవ్వాలి కేంద్రీయ విద్యాలయ నోటిఫికేషన్ పడ్డది. దట్ ఈజ్ ఆల్సో సేమ్ సిలబస్. కేంద్రీయ విద్యాలయ కూడా అదే కంటెంట్, అదే మెథడ్, అదే జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ మీడియం. సో అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో కాబట్టి 2 తీసుకోవడం బెటర్. 24 hours ఎనీ టైమ్ ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్. సో మ్యాథ్స్ 70% అయిపోయింది, బయోసైన్స్ 100% అయిపోయింది, సోషల్ 70-80% అయిపోయింది, తెలుగు 95% అయిపోయింది. సో అన్ని సబ్జెక్ట్ ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఇప్పుడు రికార్డ్ అవుతున్నాయి. నెక్స్ట్ మంత్ ఒక 15 అప్లోడ్ చేస్తాం ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఆల్సో. సో తెలుగు ఉంది, సోషల్ ఉంది, మ్యాథ్స్ ఉంది, బయోసైన్స్ ఉంది. 20,000 ఆఫ్లైన్ వస్తుంది, ఆన్లైన్ వస్తుంది. ఆఫ్లైన్ 4 to 5 months డ్యూరేషన్, ఆన్లైన్ 1 వ్యాలిడిటీ, 1 వ్యాలిడిటీ,
ఫోర్ టు ఫైవ్ మంత్స్ మార్నింగ్ టు ఈవినింగ్ అవర్ క్లాసెస్ ఉంటాయి, ఫోర్ టు ఫైవ్ మంత్స్లో కంప్లీట్ చేస్తాం. ఇది వన్ ఇయర్ అంటే 24 అవర్స్, ఎనీ టైమ్ యూ కెన్ ప్రిపేర్. సో యాక్చువల్గా ఆ ఓన్లీ ఆన్లైన్ 11999 ఉంది యాక్చువల్గా. ఇప్పుడు 50% ఆఫర్లో 5999 ఉంది. చాలామంది ఇక్కడికి రాకున్నా కూడా 11999 పెట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, 5999 పెట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇవరు ఎవరన్నా 5999 పెడితే ఇక్కడికి వచ్చినాక 14000 పే చేస్తే చాలు. ఎవరైనా ఆల్రెడీ ఇక్కడికి రాకముందు 5999 పెట్టి బై చేసారనుకోండి, ఇక్కడికి వచ్చినాక ఆఫ్లైన్కి వచ్చినాక 14000 పే చేస్తే చాలు, 20000 రెండిస్తా అంటున్నాను కదా. ఎవరన్నా 12000 పెట్టి మీరు బై చేసినట్టు నాకు రిసిప్ట్ చూపిస్తే అక్కడ ఆన్లైన్లో, ఇక్కడ జస్ట్ 8000 పే చేస్తారు ఇక్కడికి వచ్చినాక. సో మీరు చూసుకోండి, బ్యాలెన్స్ చేసుకోండి, రెండు కలిపి తీసుకుంటే మనకు బెటర్ అనేది నా ఉద్దేశం. సో ఎందుకంటే ఎప్పుడైనా నువ్వు 2-3 రోజులు అదే సిలబస్ వినాలనుకుంటే ఇమ్మీడియట్గా అదేసారి చెప్తుంది కాబట్టి అక్కడ కంటిన్యూగా నువ్వు ఇంటికాడ కూర్చొని చదువుకోవచ్చు, మళ్ళీ కంటిన్యూ కావచ్చు. ఎప్పుడైనా నీకు పనుండి రాలేకపోయినావు, 2-3 డేస్ సిక్ అయినావు రాలేకపోయినావు, ఆ 3 డేస్ ఏం సిలబస్ జరుగుతుంది, ఆ టాపిక్ నువ్వు ప్రిపేర్ అయితే నీకు ఈజీగా ఉంటుంది. కోచింగ్ అయిపోయింది, కోచింగ్ అయిపోయింది, ఇంటికాడ కూర్చో, 1 ఇయర్ వ్యాలిడిటీ, ఇంటికాడ కూర్చొని ప్రిపేర్గా నైట్ టైం 3 o'clock చదువుకోవచ్చు, 12 o'clock చదువుకోవచ్చు, 1 o'clock చదువుకోవచ్చు. సో మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు మ్యాక్సిమం 1 రూపాయి తక్కువ చేసిన ఆన్లైన్ రాదు. ఆన్లైన్ వద్దు అనుకుంటే 1000 రూపీస్ తగ్గుద్ది, అంతే, అంతకంటే ఎక్కువ తగ్గదు. ఓకే, నెక్స్ట్ పీజీటీ, అయితే ఏదైనా అంతే, టీజీటీ పీజీటీ 20,000, 20,000+, 40,000 ఏం తీసుకోం. క్వాలిఫికేషన్స్ బట్టి ఒక కోచింగ్ తీసుకుంటే అన్నిటికి ఉపయోగపడుతుంది, అది స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడుతుంది, మోడల్ స్కూల్ టీచర్స్కి ఉపయోగపడుతుంది, టీజీటీకి ఉపయోగపడుతుంది, పీజీటీకి ఉపయోగపడుతుంది. నువ్వు పీజీటీ అయినా టీజీటీ అయినా సేమ్ సిలబస్, సేమ్ సిలబస్. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే ప్లస్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు, ఈ కాంబినేషన్ తీసుకోండి, దీనికి ఒక 2000 రూపాయలు ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ఈ కోర్సు తీసుకోవడం వల్ల, గురుకుల కవర్ అయిపోద్ది, టీజీటీ పీజీటీ, మోడల్ స్కూల్ టీచర్ టీజీటీ పీజీటీ కవర్ అవుతుంది, స్కూల్ అసిస్టెంట్ కవర్ అవుతుంది, 5 కోర్సులు కవర్ అవుతాయి. ఎందుకు పర్స్పెక్టివ్ ఎక్స్ట్రా ఎక్కడుంది అది, ఇందాక చెప్పాను కదా డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ 10 మార్కులు ఉంటుంది, అది గురుకులలో ఉండదు, అదొకటే ఎక్స్ట్రా గురుకులకు, స్కూల్ అసిస్టెంట్కి, మోడల్ స్కూల్ టీచర్స్కి. అందుకనే ఈ 2 కాంబినేషన్ తీసుకుంటే మళ్ళీ నువ్వు ఇంకో కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కూడా ఆన్లైన్ ఇస్తాం, 22000కి ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ పర్స్పెక్టివ్ కూడా ఆన్లైన్ ఇస్తాం. మళ్ళీ ఇప్పుడు జరిగే షెడ్యూల్ ఆఫ్లైన్లో ఒక తీరు ఉంటుంది, ఆన్లైన్లో ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్ నీకు ఏ టాపిక్ ఇష్టమైతే అప్పుడు ఇంట్రెస్ట్గా ముందు చదువుకోవచ్చు, నువ్వు అందరికంటే ముందు చదువుకోవచ్చు, అంతే కదా. ఆల్రెడీ రికార్డెడ్ నాట్ ఏ లైవ్. చాలామంది ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ ఎప్పుడు చదవాలి, ఆన్లైన్ ఎప్పుడు చదవాలి అంటారు. ఆన్లైన్ అంటే లైవ్ కాదు, మేము క్లాసుల్లోనే ఉంటాం కదా సార్, ఆన్లైన్ ఎప్పుడు చదవాలంటారు, అది లైవ్ కాదు. దట్ ఈస్ ద రికార్డెడ్ వీడియో డిజిటల్ బోర్డు మీద హెచ్డి క్వాలిటీతో ఆల్రెడీ రికార్డ్ చేసి 1 లెక్చర్ తెప్పించి అప్లోడ్ చేస్తాం ఎడిట్ చేసి. సో దాంట్లో వీడియోస్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి. సో దాన్ని యూజ్ చేసుకోండి టీజీటీ పీజీటీకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ డిఎస్సి, హెచ్జీటీ అండ్ స్కూల్ అసిస్టెంట్ 14000 రూపీస్ ఉంటుంది, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో ప్రస్తుతానికి రేపు ఎన్ని టైం డ్యూరేషన్ చెప్పాను, 4 మంత్స్ నుంచి 5 మంత్స్ అని. సపోజ్ నోటిఫికేషన్ వచ్చి 50 డేస్లో ఎగ్జామ్ అంటే 50 డేస్ లోపు అయిపోద్ది. నేను డెమో రోజు చెప్పాను కదా, 4-5 నెలలు అని చెప్పాను కదా, 4-5 నెలలు అని చెప్పరు, అది మ్యాక్సిమం టైం. సో ప్రస్తుతానికి టైమింగ్ ఏం నడుస్తున్నాయంటే రేపైతే 10 o'clock కానీ 9 a.m. నుంచి 6 p.m. వరకు నడుస్తున్నాయి. బట్ అసలైన టైమింగ్స్ ఏంటంటే మనవి ఈ టైం కూడా రెడీగా ఉండాలి, 6:30 to 8 p.m. 4 to 5 మంత్స్ డ్యూరేషన్. సడన్గా నోటిఫికేషన్ వస్తే ఈ టైం అప్లై చేస్తాం ఇక. ఓకే, సో కొంచెం పొద్దున్నే సాయం దాకా ఇన్స్టిట్యూట్లోనే ఉండాలని కాదు, మనం ఏం ప్రిపేర్ అవుతున్నాం,
ఎలా మార్క్స్ వస్తున్నాయి కూడా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రిపేర్గా ఫీజులు కట్టినాం కదా అని పొద్దు 24 అవర్స్ కోచింగ్ సెంటర్లో ఏడ వేస్ట్ అయితే కూర్చోవద్దు. సో టైమింగ్స్ని బట్టి డిపెండ్ ఆన్ లెక్చరర్స్ని బట్టి టైం టేబుల్ వేస్తాం. ఈ టైమింగ్లు ఎప్పుడైనా ఉండొచ్చు, ఒక్కోసారి 9 to 5 ఉండొచ్చు, 10 to 4 ఉండొచ్చు, 2 to 8 ఉండొచ్చు, 6:30 to 1 ఉండొచ్చు, ఎప్పుడోసారి క్లాసుకు లేకపోవచ్చు. బట్ 4 to 5 మంత్స్ డ్యూరేషన్ అనేది ఇంపార్టెంట్. లెక్చరర్స్ని బట్టి టైం టేబుల్ వేయాల్సి వస్తుంది. ఏ సబ్జెక్ట్ లెక్చరర్స్ ఆ సబ్జెక్ట్ అవైలబిలిటీని బట్టి ఎవరు పెడితే వాళ్ళని బట్టి కాదు కదా. సిలబస్ కంప్లీట్ చేయాలని ఎవరు పెడితే వాళ్ళని చెప్పడానికి కాదు ఇడా. ఆ సబ్జెక్ట్ లెక్చరర్స్ కరెక్ట్గా అవైలబుల్ ఉన్న టైంలో మీకు ఆ డ్యూరేషన్లో కంప్లీట్ చేస్తాం. ఓకే. సో కాబట్టి 6:30 to 8 PM వరకు ఉండాలి విత్ టిఫిన్ లంచ్ బ్రేక్స్ అంటే ఇక్కడ బెటరు. టిఫిన్ బ్రేక్ ఇస్తే టిఫిన్ చేసి రావాలి, లంచ్ బ్రేక్ ఇస్తే లంచ్ చేసి రావాలి. సో ఇది కూడా ఆఫ్లైన్ టు ఆన్లైన్, ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. సో ఇది ఆన్లైన్ ఎంత ఉందంటే 4999 ఉంది. ఇప్పుడు ఆఫర్లో 2499 ఉంది. సో ఈ 5000 పే చేసినా కూడా ఇక్కడికి వచ్చినాక 9000 పే చేయొచ్చు. ఇక్కడ 2500 పే చేసినా కూడా ఇక్కడికి వచ్చినాక 12500 పే చేయొచ్చు. అట్లా 14000 చేసినా కూడా ఆఫ్లైన్ ఆన్లైన్ వస్తుంది. ఇది 3 to 4 మంత్స్ డ్యూరేషన్. టైమింగ్ సేమ్ ఇందాక చెప్పినట్టు 6:30 AM నుంచి ఈవినింగ్ 8 PM ఎప్పుడైనా ప్రిపేర్ కావాలి. లెక్చరర్ ఒకసారి 6:30కి వస్తా అంటాడు, 6:30 టైం టేబుల్ పెడతాం. అందుకే చెప్తున్నా మ్యాక్సిమం టైమింగ్ 6:30 AM నుంచి ఈవినింగ్ 8 PM వరకు. రేపటి టైం టేబుల్ ఇప్పుడు చెప్తున్నా, గర్ల్స్ క్యాంపస్ అయినా 10 o'clock, ఇక్కడైనా 10 o'clock. ఎక్కువ ఎవరెవరికి ఎక్కడ అనేది కూడా ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ. గర్ల్స్ క్యాంపస్లో అయితే హాస్టల్ ఫీజు 4000 రూపీస్ ఉంటుంది. ఇక్కడైతే మెయిన్ ఆఫీస్లో అడగండి, రిఫరెన్స్ చేస్తారు, అక్కడ మీరు హాస్టల్స్ జాయిన్ కావచ్చు. ఇప్పుడే కొన్ని సీట్లు మాత్రమే ఉన్నాయి దగ్గరలో, మీరు గుర్తుపెట్టుకోండి. 2 రోజులు అయితే ఒక్కొక్క హాస్టల్కు 8000 రూపీస్ కాబోతుంది, 8000 రూపీస్ కాబోతుంది. హాస్టల్ దొరకట్లే. మొన్న టెట్టప్పుడు 150 హాస్టల్ ఉన్నాయి ఇక్కడ. 90% ఏ హాస్టల్ చూసినా రామాయ సమ స్టూడెంట్సే ఉన్నారు. ఏ హాస్టల్కి పో 90% రామాయ సమ స్టూడెంట్స్ ఉన్నారు. లాస్ట్ బ్యాచ్కి 600 మందికి హాస్టల్ లేక ఆన్లైన్ కోచింగ్ తీసుకొని పోయారు. లాస్ట్ బ్యాచ్కి ఇక్కడ హాస్టల్స్ లేక ఆన్లైన్ కోచింగ్ తీసుకొని పోయారు. అందుకని కొంచెం ముందు ముందు మేల్కొంటే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. హాస్టల్ ఫీజు తక్కువ ఉంటుంది, కోచింగ్ ఫీజు ఎప్పుడైనా అట్లే ఉంటుంది, డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్స్ మోరు. లాస్ట్ 1 మంత్ వాళ్ళకి ఎగ్జామ్ పెడతాం, లాంగ్ టర్మ్ వాళ్ళకి ఎగ్జామ్. ఇప్పుడు ఇందాక 34, 35, 36 అన్న 1.5 ఇయర్ టెట్ ఎగ్జామ్స్ పెట్టినంటే 50,000 బిడ్ బ్యాంక్ అయిపోయింది. వాళ్ళకు 50,000 బిడ్ బ్యాంక్ అయిపోయింది. రోజు 30 క్వశ్చన్లు, గ్రాండ్ టెస్ట్ 150, అట్లా 1.5 ఇయర్ 50,000 బిడ్ బ్యాంక్. ఆఫ్లైన్లో పెట్టే ఆఫ్లైన్లో పెడుతుంటారు, ఆన్లైన్లో పెట్టే ఆన్లైన్లో పెడుతుంటాము. సో కాబట్టి ముందు నుంచి తీసుకుంటే బెటర్. సో ఈవెన్ స్కూల్ అసిస్టెంట్ ఆల్సో 14,000. బట్ ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి ఎస్సీఏ సోషల్ ఒక్కటే తెలుగు మీడియం నడుస్తుందండి. మిగతా అందరు ఇందాక లేపాలి కదా. డిఎస్సీ కావాలని ఎంతమంది వచ్చారు? స్కూల్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ ప్లీజ్ స్టాండప్, స్కూల్ అసిస్టెంట్ ప్లీజ్ స్టాండప్. అమ్మ మీరే ఎక్కున్నారు. గురుకుల కాదు, గురుకుల అన్నోళ్ళు కూర్చోండి, గురుకుల అన్నోళ్ళు కూర్చోండి, గురుకుల అన్నోళ్ళు కూర్చోండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు నిలబడ్డాడు, ప్లీజ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు. ఓకే. సో ఇందులో మ్యాథ్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళు ఇమ్మీడియట్గా గురుకుల కోచింగ్ తీసుకోండి. అలా ఇంగ్లీష్ అని ఎందుకు గురుకుల వద్దనిపిస్తుంది మీకు? ఇంగ్లీష్ మీడియమా? మ్యాథ్స్ వాళ్ళే ప్రాబ్లం అంటే ఇక సోషల్ వాళ్ళు ఏమనాలే, బయోసైన్స్ వాళ్ళు ఏమనాలే, మ్యాథ్స్లో మ్యాథ్స్ వాళ్ళు ట్యాన్ తీటా అని తెలుగులో ఏమంటారు, సైన్ తీటా అని తెలుగులో ఏమంటారు? తెలుగులో కూడా సైన్ తీటానే కదా, ఇంగ్లీష్ అంతే ఉంటుంది. బోత్ మీడియా చెప్తారు ఇక్కడ, నువ్వు ఏ డౌట్ అని అడగొచ్చు. ఎందుకంటే ఎప్పుడో వచ్చి డిఎస్సి గురించి ఆలోచించే బదులు వచ్చే గురుకుల నోటిఫికేషన్ గురించి, ఇందాక చెప్పాను కదా డిఎస్సి డిఎస్ అనుకుంటున్నా కదా, మనకు పోస్టులు తక్కువ రావచ్చు చెప్తున్న స్కూల్ అసిస్టెంట్ మీకు హెచ్చరిస్తున్నా. గురుకుల ప్రిపేర్ అయితే కేంద్రీయ విద్యాలయ రాసుకో, అన్నిటికీ ఎలిజిబుల్లే నువ్వు, కేంద్రీయ విద్యాలయ రాసుకో, కూర్చోండి. అండ్ నెక్స్ట్ నిలబడి నిలబడి, ఓన్లీ మ్యాథ్స్ వాళ్ళు కూర్చోండి, మిగతా నిలబడి మ్యాథ్స్ వాళ్ళు కూర్చోండి. సో మ్యాథ్స్ వాళ్ళకి చెప్పాను ఓన్లీ గురుకుల ఉంది, గురుకుల తీసుకోవడం వల్ల అన్నీ కవర్ అయిపోతాయి. నెక్స్ట్ బయోసైన్స్,
ఎంతమంది? బయో సైన్స్. సో మీకు ఇక్కడ బోత్ మీడియా చెప్తారు. ఇప్పుడు ఏడికి పోయినా స్కూల్ అసిస్టెంట్లు ఉండవు, గురుకులాలు కూడా ఉండవు. సో డిఎస్సి నోటిఫికేషన్ కొంచెం లేట్ అయ్యేటట్టు ఉంది. ఇప్పుడు గురుకుల నోటిఫికేషన్ ఇమ్మీడియట్గా వస్తుంది. సో సపోజ్ అట్లా ఎవరన్నా మీరు గురుకుల జాయిన్ అయ్యి డిఎస్సి వచ్చిందనుకో, ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తా, ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి. ఈవెన్ గురుకుల మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ అనుకొని వచ్చి గురుకులకు జాయిన్ అయ్యారు అనుకో, రేపు పొద్దున కేసీఆర్ త్వరలో డిఎస్సి, రేపు డిఎస్సి, మాప్ డిఎస్సి అంటనుకో, ఇమ్మీడియట్గా డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మాకు నష్టం లేదు, లిమిటెడ్ మెంబర్స్ ఉండటం వల్ల లెక్చరర్స్ టైం ఇవ్వలేరు, మంచి మంచి లెక్చరర్ టైం ఇవ్వలేరు. గురుకులనేమో బ్యాచ్కు 200-300 మంది ఉంటారు, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి ఏమో 20-30 మంది ఉంటే లెక్చరర్ చెప్పేవాళ్ళకు కూడా చెప్పబుద్ధి కాదు. సో కాబట్టి అన్ని సబ్జెక్టు కూడా గురుకుల తీసుకోండి, బయోసైన్స్ కూర్చోండి. సో మిగతా ఫిజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ ఆల్సో గురుకులనే తీసుకోవాలి. ఇందాక చెప్పినట్టు గురుకుల తీసుకుంటే అన్ని కవర్ అవుతాయి, స్కూల్ అసిస్టెంట్ కవర్ అవుతుంది. మీరు భయపడకండి, బోత్ మీడియాలో చెప్తారు, తెలుగు మీడియం అని భయపడకండి. ఫ్యూచర్ మొత్తం ఇంగ్లీష్ మీడియం ఉంది, ఇక మారకపోతే మనం ఎప్పుడు మారలేం, ఇప్పుడే ఛాన్స్ ఇక. సో డిఎస్సి వస్తే 100% మీకు స్కూల్ అసిస్టెంట్లకే ట్రాన్స్ఫర్ చేస్తాను. ఈవెన్ ఫిజికల్ సైన్స్ ఆల్సో మీరు గురుకులకు తీసుకోండి, కూర్చోండి. ఇంకెవరున్నారు? సోషల్, సోషల్ అందరు సోషలా? సోషల్ అంతా? మీదేనండి సోషల్? తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ ఏం తెలియదా? తెలుగు వాళ్ళకి ఏమైనా తెలియగా మరి అయిపోయా, అవసరం ఏముంది? గురుకుల తెలుగే తీసుకోవాలి, అన్ని కవర్ అవుతాయి. ఇక వాళ్ళు ఏం భయం అంటే ఇంగ్లీష్ మీద భయం. తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి ఏదైనా ఒకటే, గురుకులనే ఉంటుంది, అన్ని కవర్ అవుతాయి అందులో. ఓకే, సో సోషల్ వాళ్ళకి బ్యాచ్ ఉంది, మరీ ఎక్కువ భయపడతారు సోషల్ వాళ్ళు. తెలుగు మీడియం ఒక బ్యాచ్ సోషల్ వాళ్ళకి స్టార్ట్ చేసినాం. మీరు గురుకులైనా జాయిన్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ అయినా జాయిన్ కావచ్చు. ఓకే, చాలామంది విజ్ఞప్తుల మేరకు ఒక స్కూల్ అసిస్టెంట్ సోషల్ తెలుగు మీడియం స్టార్ట్ చేసినాం. యాక్చువల్గా టెట్ అయిపోగానే డిఎస్సి అన్ని సబ్జెక్ట్ స్టార్ట్ చేసినాం. ఒక 2-3 రోజులకే ఫైనాన్షియల్ అప్రూవల్ వచ్చింది గురుకుల, అందరు మళ్ళీ గురుకుల పడ్డారు. సో కాబట్టి ఏ నోటిఫికేషన్ వస్తే దాని మనం పడాలి. ఎప్పుడో వచ్చేదానికి అసలు వేస్తాడో ఏడో తేలేని దానికి దాని గురించి పోరాడితే టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఓకే, సో సోషల్ వాళ్ళకైతే తెలుగు మీడియం ఉంది, మీ ఇష్టం అది. నేను అబ్జెక్షన్ చెప్పాను, మన దగ్గర అయితే 2 ఉన్నాయి, గురుకుల సోషల్ ఉంది అండ్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉంది. మిగతా వాళ్ళందరికీ కూడా గురుకులనే ఉంది. ఎడ్జిటీ తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. అట్లా ఎవరన్నా మరీ ఇంగ్లీష్ మీడియం అని స్కూల్ అసిస్టెంట్ భయపడితే ఇమీడియట్గా ఎడ్జిటీ స్టార్ట్ చేసుకోండి. ఎవరు ఎలిజిబుల్ ఆల్సో, పేపర్ 1 క్వాలిఫై అయితే బీఈడి వాళ్ళు కూడా ఎడ్జిటీకి ఎలిజిబుల్గా, తెలుగు మీడియం బ్యాచ్ ఉంది. సో కాబట్టి మీరు తెలుగు మీడియం, సో డిఎస్సి వచ్చేదాకా ఫస్ట్ ఎడ్జిటీ అయిపించుకొని తర్వాత స్కూల్ అసిస్టెంట్ చూసుకుందాం అంటే చూసుకోవచ్చు. ప్లాన్ చేసుకోండి, మీకు ఎలా ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి. అందరూ కూడా గురుకులకు జాయిన్ అయితే బెటర్, బట్ సోషల్ వాళ్ళు మరీ ఎక్కువ భయపడుతారు కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సోషల్ బ్యాచ్ అయితే ఉంది, కూర్చో. ఓకే, సో ఇంకా మిగతా వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఓన్లీ జనరల్ స్టడీస్ 8,000 రూపీస్ ఉంటుంది డిఎల్కి, జేఎల్కి అండ్ లైబ్రరీ, ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్. పిఈటీకి, పిఈటీకి 2 పేపర్లు 15,000 రూపీస్ ఉంటుంది, లైబ్రరీకి కూడా 15,000 రూపీస్ ఉంటుంది. ఈ 2 ఉన్నాయి, 2 పేపర్లు ఉన్నాయి కాబట్టి. మిగతా పేపర్లు అయితే ఓన్లీ జనరల్ స్టడీస్ 8,000 రూపీస్ ఉంది. అది జేఎల్కి ప్రిపేర్ అవుతావా, డిఎల్కి ప్రిపేర్ అవుతావా, ఏదన్నా ప్రిపేర్ అవుతావా, ఓన్లీ జనరల్ స్టడీస్ 8,000 రూపీస్ ఉంటుంది. ఈ డ్యూరేషన్లో, ఈ టైమింగ్స్లో ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్. స్కూల్ అసిస్టెంట్ మాత్రం నో ఆన్లైన్ ప్రస్తుతానికి. యాప్లో ఉంటే మాత్రం ఈ ఫీజు కడితే ఇచ్చేస్తాం, యాప్లో ఉంటే ఈ ఫీజు కడితే ఆన్లైన్ ఇచ్చేస్తాం, మిగతా అన్నీ ఆన్లైన్ ఉన్నాయి. సో కాబట్టి దీని ప్రకారం ప్రిపేరు అవుతూ ఉండండి. ఓకే, సో ఇది ఫీజుల వివరాలు. ఏమ్మా ఆన్లైన్ చెప్పాం కదా, ఇప్పుడు ఓన్లీ ఆన్లైన్ 5999 ఉంది. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ ఆల్ సబ్జెక్ట్స్ అవైలబుల్, మ్యాథ్స్, బయోసైన్స్, సోషల్ అండ్ తెలుగు. ప్రస్తుతం ఇంగ్లీష్ అండ్ ఫిజికల్ సైన్స్ రికార్డ్ అవుతుంది, నెక్స్ట్ అప్లోడ్ చేస్తాం. ఎప్పుడు అప్లోడ్ చేసినా, ఎప్పుడు బై చేసినా కూడా, ఏం పెండింగ్ ఉన్నా కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాం. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఏది
గురుకులనే ఓన్లీ అది. స్కూల్ అసిస్టెంట్ చేయలేదు, స్కూల్ అసిస్టెంట్ మీన్స్ తెలుగు మీడియం చేయలేదు. ఇంకా తెలుగు ఇంగ్లీష్కి అవసరం లేదు, గురుకుల బాయ్ చేస్తే దట్ విల్ బి కవర్ స్కూల్ అసిస్టెంట్ అండ్ మోడల్ స్కూల్ టీచర్స్ అండ్ గురుకుల టీచర్స్ ఆల్సో. ఓకే వచ్చిందా? సో ఇప్పుడు ఒక అందరికీ అవసరమైన సబ్జెక్టు డిఎస్సిలో సేమ్ కంటెంట్ మెథడ్ గురుకులనే ఒక రెండు మూడు టాపిక్స్ ఎక్కువ ఉంటాయి అంతే. అది స్కూల్ అసిస్టెంట్లో ఇమిడి ఉంటుంది అన్నట్టు, స్కూల్ అసిస్టెంట్ కవర్ అవుతుంది. మనం జీకే పర్స్పెక్టివ్ ఇందాక ఈ కాంబినేషన్ చెప్పిన కదా, ఇది తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయి. డిఎస్సి గురుకుల మోడల్ స్కూల్ టీచర్స్ ఈ పర్స్పెక్టివ్తో పాటు తీసుకుంటే అన్నీ కవర్ అవుతాయి. సో ఇప్పుడు ఒక 10-15 మినిట్స్ మనకు డిఎస్సిలో ఉన్న పర్స్పెక్టివ్ ఎడ్యుకేషను డెమో క్లాసు మన సైకాలజీ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సార్ మధుబాబు సార్ ఇప్పుడు డెమో క్లాస్ ఇస్తారు. సో దాని తర్వాత సబ్జెక్ట్ వైజ్గా మనం డివైడ్ చేద్దాం. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ సార్ అవైలబుల్ ఉన్న సార్లతోని డివైడ్ చేసేద్దాం. సో కాబట్టి మీరందరూ లాస్ట్ మినిట్ వరకు డెమో క్లాస్ అండి. నేను మళ్ళీ ఒకసారి వచ్చి డివైడ్ చేసేటప్పుడు వస్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు అడగొచ్చు. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇంతవరకు ఆల్రెడీ నోటిఫికేషన్ గురించి మనం క్లియర్ చేసుకున్నాం, సిలబస్ల గురించి చేసుకున్నాం, క్వాలిఫికేషన్స్ గురించి చేసుకున్నాం, ఫీజుల గురించి చేసుకున్నాం, ఆఫ్లైన్ గురించి చెప్పుకున్నాం, ఆన్లైన్ గురించి చెప్పుకున్నాం. సో ఇంకా ఏ డౌట్ ఉన్నా కూడా మనం రేపటి నుంచి నేను క్లాసులకు వస్తుంటాను, అప్పుడు కూడా మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.